నటించడం జరిగింది మొత్తం 777 చిత్రాల్లో కైకాల సత్యనారాయణ నటించడం జరిగింది కైకాల సత్యనారాయణకి సంబంధించిన దాంట్లో మొదటి సినిమా కూడా సిపాయి కూతురు ఇందులో కైకాల సత్యనారాయణ మొదటి సినిమాలో నటించడం జరిగింది ఆ తర్వాత పౌరాణిక సాంఘిక అలాగే జానపద చిత్రాల్లో దాదాపు 28 కి పైగా కూడా పౌరాణిక చిత్రాల్లో సత్యనారాయణ నటించారు అలాగే జానపద చిత్రాల అంశానికి వస్తే దాదాపు 51 కి పైగా కూడా అందులో నటించడం జరిగింది అలాగే చారిత్రాత్మక చిత్రాలు కొన్ని ఉన్నాయి అందులో దాదాపు 9 చిత్రాల్లో అతను నటించడం జరిగింది దాదాపు 200 మంది దర్శకులతోటి కైకాల సత్యనారాయణ నటించిన సందర్భం కూడా చోటు చేసుకోవడం జరిగింది దాదాపు కైకాల సత్యనారాయణ నటించిన చిత్రాలు అంటే 100 రోజుల వరకు ఆడిన చిత్రాలన్నీ కూడా దాదాపు 223 కు పైగా కూడా ఉన్నాయి ప్రస్తుతం మనం ఎదురుగా చూస్తున్నాం ఇంటి దగ్గర కింద ప్రస్తుతమైతే ఏర్పాట్లు చేస్తున్నారు మరికొద్ది సేపట్లో ఇంట్లోంచి అతని పార్థివ దేహాన్ని కిందికి తీసుకొని రానున్నారు కిందికి వచ్చిన తర్వాత అభిమానుల సందర్శనార్థం లోపలికి అనుమతించే అవకాశం అయితే కనబడుతుంది ప్రస్తుతానికైతే లోపలికి ఎవరికి అనుమతించని సందర్భమే మనకు కనబడుతుంది కొద్ది మంది బంధువులు మాత్రమే ఇక్కడికి వచ్చారు ఇంకా చాలా మంది ఇక్కడికి వచ్చే అవకాశం అయితే కనబడుతుంది ప్రస్తుతం అపార్ట్మెంట్ ఇది ఇంటి ఇల్లు సత్యనారాయణకి సంబంధించిన ఇల్లు ఈ ఇంటి దగ్గరే కొద్దిసేపటి క్రితమే అపోలో ఆసుపత్రి నుండి తీసుకొని రావడం జరిగింది గత ఏడాది నవంబర్లో కూడా కైకాల సత్యనారాయణ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు దాదాపు అపోలో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్నాడు ఆ ఆసుపత్రి ఖర్చు మొత్తం కూడా అప్పుడు ఏపీ ప్రభుత్వం భరించింది అప్పుడు అతను మల్టిపుల్ ఆర్గాన్స్ డ్యామేజ్ తోటి అతను తీవ్ర ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నాడు అప్పుడే అతని పరిస్థితి విషమంగా మారడం జరిగింది కానీ ఆసుపత్రిలో వైద్యులు ఇచ్చిన చికిత్సతోటి అతను కోలుకోవడం జరిగింది అప్పటి నుండి కూడా సత్యనారాయణ పలు అనారోగ్య సమస్యలతోటి ఇబ్బందులు పడుతూనే ఉన్నాడు ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం కూడా ఇవాళ నిన్నటి నుండి అపోలో ఆసుపత్రిలో అతను ట్రీట్మెంట్ తీసుకుంటున్న సందర్భం ఉంది ప్రస్తుతం అయితే కొంతమంది వస్తున్నారు ఒకసారి మాట్లాడదాం ఎప్పుడు కైకాల సత్యనారాయణకి సంబంధించిన 5:45 గంటలకి చనిపోయారండి అదే ఒక సంవత్సరంగా అనారోగ్యంతో ఉన్నారు కదా ఇవాళ తెల్లవారుజామున 5:45 గంటలకు చనిపోయారు క్రిమేషన్ రేపు అండి రేపు మార్నింగ్ మహాప్రస్థానంలో రేపు ఇవాళ 11 తర్వాత బాడీ ఇక్కడికి తీసుకొస్తానండి ఇవాళ 11 తర్వాత అండి క్రిమేషన్ రేపు వన్ ఇయర్ గా ఆయన అనారోగ్యంతో ఉన్నారు అది ఇవాళ తెల్లారుజామున చనిపోయారు హాస్పిటల్ అంటే హాస్పిటలైజేషన్ అనేది ఇంట్లోనే లాస్ట్ ఫ్యూ మంత్స్ గా ఇంట్లోనే ఉంటున్నారండి ఇంట్లోనే హాస్పిటల్ స్టాఫ్ అయితే ఇంట్లోనే ఉంటున్నారు అంటే ఈ వింటర్ లో ఏంటంటే ఆయనకి కొంచెం కాఫ్ ఇవి కొంచెం డెవలప్ అయ్యి ఏజ్ కూడా 88 ఇయర్స్ కదా సో వన్ ఇయర్ గా ఆయనకి ఒంట్లో బాగాలేదు కాబట్టి ఇవాళ చనిపోయారు అంటే బయట ఊరి నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారండి అందుకనే క్రిమేషన్ రేపు పెట్టుకున్నాం ఇవాళ బయట ఊరి నుంచి వచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు పిల్లలు ఇక్కడే ఉన్నారండి కొంతమంది బయట ఊరి నుంచి చెన్నై నుంచి రావాలి కొంతమంది అంటే క్రిమేషన్ రేపు మార్నింగ్ మహా ప్రస్థానం ఇక్కడే ఉంటారు 11 తర్వాత ఇక్కడికి తీసుకొస్తారు ఫిలిం ఛాంబర్కి అక్కర్లేదండి ఇక్కడే ఇక్కడే ఉన్నాయి ఇక్కడికే అంటే 11 తర్వాత ఇక్కడికే రావచ్చు ఇదండి అంచక్రియలు రేపు అంటే మహాప్రస్థానం రేపు మహాప్రస్థానంలో అంత్యక్రియలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు కుటుంబ సభ్యులు మనం చూస్తున్నాం కైకాల సత్యనారాయణ తమ్ముడు మనతో మాట్లాడడం జరిగింది అతను చెప్తున్నారు అతనికి సంబంధించి అంటే సత్యనారాయణకి సంబంధించిన పిల్లలు కొంతమంది చెన్నైలో ఉన్నారు వాళ్ళంతా కూడా ఇవాళ మధ్యాహ్నం వరకు ఇక్కడికి వచ్చే అవకాశం కనబడుతుంది ఆ తర్వాత రేపటి వరకు కూడా సత్యనారాయణ పార్థివ దేహాన్ని అతని నివాసంలోనే ఉంచుతారు అభిమానులకు ఇక్కడికే నివాళులు అర్పించేందుకు ఇక్కడికే రావాలని కూడా సూచిస్తున్నారు ఫిలిం ఛాంబర్కి మాత్రం బాడీని తీసుకుని వెళ్లే అవకాశం లేనట్టుగానే మనకు తెలుస్తుంది రేపు ఉదయం వరకు కూడా ఇక్కడే ఉంచి ఆ తర్వాత మహాప్రస్థానానికి అంత్యక్రియలకు తీసుకెళ్తామనేది సత్యనారాయణ సోదరుడు చెప్తున్నారు గత ఏడాది నుండి కూడా అనారోగ్య సమస్యలతో సత్యనారాయణ బాధపడుతున్నాడు తీవ్ర ఆయాసంతో అతను ఇబ్బందులు పడుతున్న సందర్భం కనబడుతుంది వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు ఇంట్లోనే నర్సింగ్ ని కూడా ఏర్పాటు చేసుకున్నారు కానీ 2 రోజుల క్రితం నుండి ఆ ఆయాసం అనేది ఎక్కువగా కావడంతో అపోలో ఆసుపత్రికి తరలించారు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇవాళ ఉదయం 5:40 సత్యనారాయణ కన్నుమూసినట్లు కూడా ఆయన సోదరుడు చెప్తూ ఉన్నారు మరి రేపు అంత్యక్రియలు మహాప్రస్థానంలో జరగడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామనేది కుటుంబ సభ్యులు చెప్తున్నారు రాధాకృష్ణ అంటే కుటుంబ సభ్యులు అందరూ చేరుకున్నారా కైకాలతో ఆయన ఇంట్లో కొడుకులతో ఉంటున్నారా లేకపోతే వాళ్ళు ఎక్కడున్నారా డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా కొద్దిసేపటి క్రితమే మనతోటి సత్యనారాయణ సోదరుడు మాట్లాడాడు దాదాపు 4 పిల్లలు అతనికి 2 కుమారులు 2 కుమార్తెలు ఉన్నారు వీళ్ళంతా కూడా కొంతమంది ఇద్దరు
ఇక్కడ ఉండగా మరొక ఇద్దరు మాత్రం చెన్నైలో ఉన్నట్లుగా చెప్తున్నారు. వాళ్ళంతా కూడా ఇక్కడికి మరికొద్ది సేపట్లో వచ్చే అవకాశం కనబడుతుంది. ఇవాళ ఉదయమే అతని అనారోగ్యానికి తీవ్ర అంటే విషమంగా మారిన తర్వాత వెంటనే వాళ్లకు సమాచారం ఇచ్చాము. చెన్నైలో వాళ్ళంతా ఉంటారు కాబట్టి చెన్నై నుండి వాళ్ళు రావడానికి మధ్యాహ్నం వరకు సమయం పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత మిగిలిన ఏర్పాట్లు అవి ఏవైతే ఉంటాయో అవన్నీ చేస్తామనేది కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి 11 గంటల తర్వాత పార్థివ దేహాన్ని ఇంట్లోంచి కిందికి తీసుకొని వచ్చే అవకాశం కనబడుతుంది. కింద సెల్లార్లో ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అభిమానులు కానీ ఇటు ఎవరైనా సరే ఫిల్మ్కి సంబంధించిన పెద్దలు వచ్చి నివాళులు అర్పించాలన్నా కూడా ఇక్కడ అవసరమైన ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. 11 గంటల తర్వాత ఈ మొత్తం ఏర్పాట్లు అనేవి జరిగే అవకాశం అయితే కనబడుతుంది. అలాగే పిల్లలు కూడా మధ్యాహ్నం వరకు వస్తారు కాబట్టి వాళ్ళు వచ్చిన తర్వాత రేపు అంత్యక్రియలు ఏమైనా జరుగుతాయనేది కూడా సత్యనారాయణ సోదరుడు చెప్తున్నారు. అంటే సినీ ప్రముఖులు ఎవరైనా అక్కడికి రావడం జరిగిందా రాధాకృష్ణ? ఇప్పటివరకు మనం ఇక్కడ చూస్తున్నాం, ఇప్పటివరకు కూడా ఇంకా ఎవరూ రాలేదు. అంత కొద్దిసేపటి క్రితమే వాళ్ళకందరికి కూడా సమాచారం అందినట్లు కూడా మనకు తెలుస్తుంది. మరికొద్దిసేపట్లో ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. మనం ఎదురుగా చూస్తున్నాం, లోపల ఏర్పాట్లు కొనసాగుతూ ఉన్నాయి. లోపలికి కూడా ఇంకా ఎవరిని అనుమతించని సందర్భం మనకు కనబడుతుంది. వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే సత్యనారాయణకి సంబంధించిన సోదరుడు, అలాగే వాళ్ళ దగ్గరి బంధువులు మాత్రమే ఇప్పుడు ఉన్నారు. ఇంకా వాళ్ళ పిల్లలు ఇంకా ఇక్కడికి రావాల్సి ఉంది కాబట్టి వాళ్ళు వచ్చిన తర్వాత మిగిలిన ఏర్పాట్లు అనేవి కొనసాగే అవకాశం కనబడుతుంది. అలాగే ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా ఇంకా ఎవరు ఇక్కడికి చేరుకోలేదు. వాళ్ళు కూడా చేరుకునే అవకాశం కనబడుతుంది. వాళ్ళు ఇక్కడికి చేరుకున్న తర్వాత నివాళులు అర్పించేందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇప్పటివరకు అయితే ఇంకా ఫిలిం సంబంధించిన వాళ్ళు ఎవరూ రాలేదు. మరికొద్దిసేపట్లో వాళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం అయితే కనబడుతుంది. ఓకే రాధాకృష్ణ. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూసినట్లుగా తెలుస్తోంది. ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. కొన్నాళ్లుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. కైకాల సత్యనారాయణ సీనియర్ నటుడు మనందరికీ సుపరిచితమే. ఎన్నో క్యారెక్టర్లలో మనని అలరించారు. కొన్ని రోజులుగా సినిమాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన ఇవాళ కన్నుమూశారు. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు కైకాల సత్యనారాయణ. ఫిలిం నగర్లోని ఆయన ఇంట్లో తుది శ్వాస విడిచారు. కొన్నేళ్లుగా ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. అయితే ఆరోగ్యం విషమించడంతో హాస్పిటల్కి తరలించారు. అయితే ట్రీట్మెంట్ అందించినప్పటికీ ఆయన తుది శ్వాస విడిచినట్లుగా తెలుస్తోంది. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు కైకాల సత్యనారాయణ. ఫిలిం నగర్లోని ఆయన ఇంట్లో తుది శ్వాస విడిచారు కైకాల సత్యనారాయణ. ఈ పేరు అందరికీ సుపరిచితమే. ఎన్నో రకాల క్యారెక్టర్స్తో ఆయన మనల్ని అలరించారు. ఒక వర్స్టైల్ యాక్టర్ అని చెప్పుకోవచ్చు. ఒక సపోర్టింగ్ ఆర్టిస్ట్గా, విలన్గా, ఫాదర్గా, ఒక్కొక్క కమీడియన్ పాత్రలో కూడా ఆయన ఎన్నో క్యారెక్టర్లలో మనకు ఎన్నో సినిమాల్లో నటించి మనల్ని అలరించారు. ఆయన కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. వయసు మీద పడడంతో ఆయన సినిమాలు నటించడం కూడా మానేశారు. అయితే నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన్ని ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. అయితే వయసు మీద పడ్డం, అలాగే వయసు రీత్యా వచ్చే సమస్యల కారణంగానే ఆయన మరణించినట్లుగా తెలుస్తోంది. కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.
సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఇక లేరు. ఆయన కన్ను మూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు కైకాల సత్యనారాయణ. ఫిలిం నగర్ లోని ఆయన ఇంట్లో తుది శ్వాస విడిచారు. ఆయన అనారోగ్యం గురి కావడంతో ఆయన హాస్పిటల్కి తరలించారు. అయితే ఆయన ఇవాళ కన్ను మూసినట్లు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఫనీ మనకు అందిస్తారు. ఫనీ, ఎన్ని గంటల ప్రాంతంలో ఆయన కన్ను మూశారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? చాలా కాలం నుంచి ఆయన బెడ్ పైనే ఉంటున్నారు, వెంటిలేషన్ లోనే ఉండాల్సి వస్తా ఉంది. చాలా ఇటీవల కాలంలో చాలా సార్లు ఆయన పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అలా మారిన ప్రతిసారి ఆయన్ని ఆసుపత్రికి హుటాహుటిన తీసుకురావడం, మళ్ళీ ఆయన ఆరోగ్యం కుదుటపడడంతో మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళడం, మళ్ళీ యథావిధి అయినటువంటి వైద్యాన్ని అందిస్తూ ఆయన కాపాడుకుంటూ రావడం జరిగింది. కాకపోతే ఈ రోజు తెల్లవారుజామున మళ్ళీ ఆయన పరిస్థితి కొంచెం విషమించడంతో మళ్ళీ ఆయన్ని అపోలోలోని జాయిన్ చేయడం జరిగింది. చాలా కాలంగా ఇంటి వద్ద వైద్యం అందిస్తున్నారు డాక్టర్లు. అయితే కొద్దిసేపటి క్రితం ఆయన మరణించడం అనేటువంటి వార్తని మనం తెలుసుకోవడం జరిగింది. నిజానికి తెలుగు చిత్ర సినీ పరిశ్రమలోని ఒక అద్భుతమైనటువంటి నటుడు, ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా కైకాల సత్యనారాయణ గారిని చెప్పుకోవచ్చు. అందరితోనూ సత్యంగా ఉండి అజాత శత్రువు అనేటువంటి పేరు ఉన్న సత్యనారాయణ గారు ఈరోజు లేకపోవడం అనేటువంటిది నిజంగా టాలీవుడ్ కి చాలా విషాదకరమైనటువంటి పరిణామం చెప్పాలి అక్షయ. అలాగే కైకాల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు డాక్టర్ల నుంచి అడిగి తెలుసుకుంటూ ఆయన కూడా ఇంటికి కూడా వెళ్తూ ఉండడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి అనే కావచ్చు, అలాగే అందరూ మిగతా టాప్ స్టార్స్ అందరూ కూడా ఆయన్ని ఇంటి దగ్గర పరామర్శించి రావడం జరిగింది. చాలా కాలంగా ఆయన నటనకు కూడా దూరంగా ఉండడం జరిగింది. అయినా ఇంట్లో తన ఇంట్లో నుంచి ఒక వ్యక్తినైనా మళ్ళీ సినిమా ఇండస్ట్రీలోని ప్రవేశపెట్టాలని ఆయన తీవ్రంగా కోరుకునేవారు. అటువంటి సత్యనారాయణ గారి మృతి పట్ల సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా తీవ్ర సంతాపాన్ని ప్రకటిస్తోంది అక్షయ. స్టెఫానీ, వయసు రీత్యా వచ్చే అనారోగ్య సమస్యలే కారణం అనుకోవచ్చా? డెఫినెట్ గా అదే మెయిన్ కారణం. కోవిడ్ టైంలో కూడా ఆయన తీవ్ర అనారోగ్యానికి గురవడం జరిగింది. ఇంకా అప్పటి నుంచి కూడా ఆయన పూర్తిగా కోలుకోలేకపోవడం అనేటువంటిది జరిగిందని చెప్పాలి అక్షయ. ఎందుకంటే వయసు, మీరు అన్నట్టు వయసు మీద పడడం అనేటువంటిదే ఒక ముఖ్య కారణం. అయితే ఇతరత్ర చిన్న చిన్న సమస్యలు కూడా కొంచెం పెద్దగా మారడంతో కంటిన్యూస్ గా ఆయనకి వైద్యం అందించాల్సి వచ్చింది అక్షయ. అంటే దరువు సినిమాలో మనం చూడడం జరిగింది కదా సత్యనారాయణ గారిని చివరిగా, సో అదే ఆయన చివరి సినిమా అనుకోవచ్చా? అంతే, అలాగే చెప్పుకోవాలి. దాదాపు 700 చిల్లర సినిమాల వరకు ఆయన రకరకాల పాత్రలను ఆయన పోషించడం జరిగింది. చాలా మంది ఆయన్ని ఎస్వి రంగారావుతో కూడా కంపేర్ చేయడం జరిగింది. అంతటి ఏ క్యారెక్టర్ నైనా అవలీలగా చేయగల నటుడిగా సత్యనారాయణకి పేరు ఉందని చెప్పాలి అక్షయ. అలాగే సాంఘికం కానీ పౌరాణికం కానీ చారిత్రాత్మకం కానీ జానపద చిత్రాల్లో కానీ ఏ సినిమాలైనా సరే ఆయన తనకి ఇచ్చినటువంటి పాత్రను చాలా అద్భుతమైనటువంటి రీతిలో పండించేవారు. అయితే మహర్షి సినిమాలో కూడా ఆయన చివరిగా యాక్ట్ చేయడం జరిగింది. సిపాయి కూతురు అనేటువంటి చిత్రం నుంచి మొన్నటి మహర్షి వరకు కూడా ఆయన సినీ ప్రస్థానం నిజంగా అద్భుతంగా కొనసాగిందని చెప్పాలి అక్షయ. అంటే కైకాల గారు అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది యమధర్మరాజుని పాత్ర. ఆయన తప్ప ఎవరిని కూడా అందులో మనం ఊహించుకోలేం కదా. అదే నేను చెప్పేట్టుగా ఆయన అదే పౌరాణికం గాని సాంఘికం గాని ఏ క్యారెక్టర్ అయినా కూడా ఆయన అవలీలుగా పండించేవారు. ఒక విలనిజం లో ఒక రకమైనటువంటి కామెడీని జోడించి ఆయన ప్రత్యేకంగా తీర్చిదిద్దినటువంటి క్యారెక్టర్లు ఎన్నో ఉన్నాయి. ఒక పక్కన విలన్ని పండిస్తూనే అట్ ద సేమ్ టైం దాన్ని జనాల్లో నవ్వులు పూయించేటువంటి పాత్రలు ఎన్నో కూడా ఆయన చేయడం జరిగింది. దాదాపు 28 చిత్రాల వరకు పౌరాణికం, అలాగే 51 చిత్రాల వరకు జానపదం,
అలాగే 9 చిత్రాల వరకు చారిత్రాత్మకంగా చారిత్రాత్మక చిత్రాల్లోని పనిచేశారు. దాదాపు 200 మందికి పైగా దర్శకులతో ఆయన పనిచేయడం జరిగింది. అలాగే ఆయన నటించిన చిత్రాలు అప్పట్లోనే శతదినోత్సవాలు చేసుకున్న సందర్భాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే ఆయన విలన్గా చేసినా లేక ఆయన ఉంటే సినిమా ఆడేస్తుంది అనేటువంటి ఒక రకమైనటువంటి నమ్మకానికి అప్పట్లో దర్శకులు అలాగే నటులు కూడా వచ్చేవారు అని అంటే అది ఏమాత్రం అతిశయోక్తి కాదు అక్షయ. ఓకే ఫనీ. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు కైకాల. ఫిలిం నగర్లోని ఆయన ఇంట్లో ఆయన తుది శ్వాస విడిచారు. కైకాల సత్యనారాయణది కృష్ణా జిల్లా గుండ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామం. 1935 జూలై 25న ఆయన జన్మించారు. గుడివాడ విజయవాడలో ఆయన చదువుకున్నారు. గుడివాడ కాలేజీలో డిగ్రీ చేశారు కైకాల. 1960 ఏప్రిల్ 10న నాగేశ్వరమ్మతో ఆయనకు వివాహమైంది. కైకాల సత్యనారాయణకు ఇద్దరు కూతుళ్ళు ఇద్దరు కుమారులున్నారు. 40 ఏళ్లుగా తెలుగు సినిమాకి సేవ చేసిన ఆయన ఇప్పటి వరకు 777 సినిమాలు నటించారు. ఒక నటుడిగా పౌరాణిక సాంఘిక చారిత్రక జానపద పాత్రలను చేశారు. విలన్గా హాస్య నటుడిగా ఎన్నో పాత్రలను పోషించి మనల్ని అలరించారు. కైకాల పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా నవరస నటనా సార్వభౌమ అనే బిరుదును పొందారు. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు కైకాల. ఫిలిం నగర్లోని ఆయన ఇంట్లో తుది శ్వాస విడిచారు. కైకాల సత్యనారాయణది కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతారం గ్రామం. 1935 జూలై 25న జన్మించారు. గుడివాడ విజయవాడలో చదువుకున్నారు. గుడివాడ కాలేజీలో డిగ్రీ చేశారు కైకాల. 1960 ఏప్రిల్ 10న నాగేశ్వరమ్మతో ఆయనకు వివాహమైంది. కైకాల సత్యనారాయణకు ఇద్దరు కూతుళ్ళు ఇద్దరు కుమారులున్నారు. కైకాల ఇప్పటివరకు 777 సినిమాల్లో నటించారు. ఒక నటుడిగా పౌరాణిక సాంఘిక చారిత్రక జానపద పాత్రలను పోషించారు. విలన్గా హాస్య నటుడిగా ఎన్నో పాత్రలను పోషించారు. కైకాల పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా నవరస నటనా సార్వభౌమ అనే బిరుదును పొందారు. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు కైకాల సత్యనారాయణ. ఫిలిం నగర్లోని ఆయన ఇంట్లో తుది శ్వాస విడిచారు. అనారోగ్య సమస్యలతో ఆయన కొన్ని రోజులుగా బాధపడుతూ ఉన్నారు. కైకాల సత్యనారాయణది కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతారం గ్రామం. 1935 జూలై 25న జన్మించారు. గుడివాడ విజయవాడలో ఆయన చదువుకున్నారు. గుడివాడ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు కైకాల. 1960 ఏప్రిల్ 10న నాగేశ్వరమ్మతో ఆయన వివాహం జరిగింది. కైకాల సత్యనారాయణకు ఇద్దరు కూతుళ్ళు ఇద్దరు కుమారులు ఉన్నారు. కైకాల ఇప్పటి వరకు 777 సినిమాల్లో నటించారు. ఒక నటుడిగా
పౌరాణిక సాంఘిక చారిత్రక జానపద పాత్రలను చేశారు. విలన్గా హాస్యనటుడిగా ఎన్నో పాత్రలు పోషించారు. కైకాల పోషించిన వైవిధ్యభరితమైన పాత్రలకు గుర్తుగా నవరస నటన సార్వభౌమ అనే బిరుదును పొందారు. కైకాల సత్యనారాయణ అనగానే మనకు ముందుగా యమధర్మరాజు పాత్ర మన కళ్ళ ముందు కదలాడుతుంది. ఆ సినిమాలో ఆయన అత్యద్భుతంగా నటించారని చెప్పుకోవచ్చు. ఆయన పోషించిన పాత్రలు ఇప్పటికీ మనకి ఎప్పటికీ ఎవర్ గ్రీన్గా గుర్తుండిపోతూ ఉంటాయి. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు కైకాల. ఫిలిం నగర్లోని ఆయన ఇంట్లో తుది శ్వాస వచ్చారు. రేపు మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కైకాల సత్యనారాయణది కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతారం గ్రామం 1935 జూలై 25న ఆయన జన్మించారు. గుడివాడ విజయవాడలో చదువుకున్నారు. గుడివాడ కాలేజీలో ఆయన డిగ్రీ పూర్తి చేశారు. 1960 ఏప్రిల్ 10న నాగేశ్వరమ్మతో ఆయన వివాహమైంది. కైకాల సత్యనారాయణకు ఇద్దరు కూతుళ్ళు ఇద్దరు కుమారులు ఉన్నారు. సత్యనారాయణ ఇంటి దగ్గర మనం ఉన్నాము. కొద్దిసేపటి క్రితమే అపోలో ఆసుపత్రి నుండి ఆయన ఇంటికి తీసుకుని వచ్చారు. ప్రస్తుతం లోపల అతని ఇంట్లో అతని పార్థివ దేహం ఉంది. కానీ ఇప్పటికైతే లోపలికి మాత్రం ఎవరిని అనుమతించట్లేదు. ప్రస్తుతం చాలామంది పరామర్శించడానికి ఇంటికి వెళ్తున్న సందర్భం మనకు కనబడుతూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం వరుసగా. పైకి మాత్రం ఎవరికి అలో చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లోకి సంబంధించిన వాళ్ళు నివాళులు అర్పించిన తర్వాత కిందికి తీసుకొచ్చే అవకాశం అయితే కనబడుతుంది. కింద అభిమానుల సందర్శనార్థం మృత పార్థివ దేహాన్ని కిందనే ఉంచనున్నారు. ఆ తర్వాత ఇక్కడ నుండి ఫిలిం ఛాంబర్కి తీసుకెళ్ళి అక్కడ ఉంచే అవకాశం అయితే కనబడుతుంది. ఇంకా దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు ఇంకా పూర్తి స్థాయిలో తెలియజేయాల్సి ఉంది. ప్రస్తుతం అయితే వాళ్ళు మాట్లాడుకుంటున్న సందర్భం అయితే ప్రస్తుతం మనకు కనబడుతుంది. కృష్ణా జిల్లా బంటుమిల్లి గ్రామంలో 1935 జూలై 25న కైకాల సత్యనారాయణ జన్మించాడు. ఆ తర్వాత 1920 ఏప్రిల్ 10న నాగేశ్వరమ్మతోటి సత్యనారాయణ వివాహం చేసుకోవడం జరిగింది. అతనికి ఇద్దరు కుమార్తెలతో పాటు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. సత్యనారాయణ అంటేనే పౌరాణిక సినిమాల్లో అనేక పాత్రలను పోషించారు. ఇటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను, అలాగే విలన్ గాను, అలాగే కమేడియన్ గాను, దీంతో పాటుగా ఇటు పౌరాణిక నటుడిగా ఎంతోమందిని మెప్పించాడు. యమలీల సినిమాలో యముడిగా పాత్రను పోషించి ఆ పాత్రకి జీవం పోషించినట్లుగా కూడా సత్యనారాయణ ఆ సినిమాలో నటించడం జరిగింది. మొత్తం 777 చిత్రాల్లో కైకాల సత్యనారాయణ నటించడం జరిగింది. కైకాల సత్యనారాయణకు సంబంధించిన దాంట్లో మొదటి సినిమా కూడా సిపాయి కూతురు. ఇందులో కైకాల సత్యనారాయణ మొదటి సినిమాలో నటించడం జరిగింది. ఆ తర్వాత పౌరాణిక సాంఘిక అలాగే జానపద చిత్రాల్లో దాదాపు 28కి పైగా కూడా పౌరాణిక చిత్రాల్లో సత్యనారాయణ నటించారు. అలాగే జానపద చిత్రాల అంశానికి వస్తే దాదాపు 51కి పైగా కూడా అందులో నటించడం జరిగింది. అలాగే చారిత్రాత్మక చిత్రాలు కొన్ని ఉన్నాయి. అందులో దాదాపు 9 చిత్రాల్లో అతను నటించడం జరిగింది. దాదాపు 200 మంది దర్శకులతోటి కైకాల సత్యనారాయణ నటించిన సందర్భం కూడా చోటు చేసుకోవడం జరిగింది. దాదాపు కైకాల సత్యనారాయణ నటించిన చిత్రాలు అంటే 100 రోజుల వరకు ఆడిన చిత్రాలన్నీ కూడా దాదాపు 223కు పైగా కూడా ఉన్నాయి. ప్రస్తుతం మనం ఎదురుగా చూస్తున్నాం ఇంటి దగ్గర కింద ప్రస్తుతం అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. మరికొద్దిసేపట్లో ఇంట్లోంచి అతని పార్థివ దేహాన్ని కిందికి తీసుకొని రానున్నారు. కిందికి వచ్చిన తర్వాత అభిమానుల సందర్శనార్థం లోపలికి అనుమతించే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికైతే లోపలికి ఎవరికి అనుమతించని సందర్భమే మనకు కనబడుతుంది. కొద్దిమంది బంధువులు మాత్రమే ఇక్కడికి వచ్చారు. ఇంకా చాలామంది ఇక్కడికి వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం అపార్ట్మెంటు ఇది ఇంటి ఇల్లు, సత్యనారాయణకు సంబంధించిన ఇల్లు. ఈ ఇంటి దగ్గరే కొద్దిసేపటి క్రితమే అపోలో ఆసుపత్రి నుండి తీసుకొని రావడం జరిగింది. గత ఏడాది నవంబర్లో కూడా కైకాల సత్యనారాయణ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. దాదాపు అపోలో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ఆ ఆసుపత్రి ఖర్చు మొత్తం కూడా అప్పుడు ఏపీ ప్రభుత్వం భరించింది. అప్పుడు అతను మల్టిపుల్ ఆర్గాన్స్ డ్యామేజ్ తోటి అతను తీవ్ర ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నాడు. అప్పుడే అతని పరిస్థితి విషమంగా మారడం జరిగింది. కానీ ఆసుపత్రిలో వైద్యులు ఇచ్చిన చికిత్సతోటి అతను కోలుకోవడం జరిగింది. అప్పటి నుండి కూడా సత్యనారాయణ పలు అనారోగ్య సమస్యలతోటి ఇబ్బందులు పడుతూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం
సీఎం కూడా ఇవాల నిన్నటి నుండి అపోలో ఆసుపత్రిలో అతను ట్రీట్మెంట్ తీసుకుంటున్న సందర్భం ఉంది. ప్రస్తుతం అయితే కొంతమంది వస్తున్నారు, ఒకసారి మాట్లాడదాం. ఎప్పుడు కైకాల సత్యనారాయణకు సంబంధించిన ఐదు వందల నలభై గంటలకే చనిపోయారండి. అదే ఒక సంవత్సరంగా అనారోగ్యంతో ఉన్నారు కదా, ఇవాళ తెల్లవారుజామున 5:40 గంటలకు చనిపోయారు. క్రిమేషన్ రేపు అండి, రేపు మార్నింగ్ మహాప్రస్థానంలో రేపు ఇవాళ 11 తర్వాత బాడీ ఇక్కడికి తీసుకొస్తానండి. ఇవాళ 11 తర్వాత అండి క్రిమేషన్ రేపు. వన్ ఇయర్ గా ఆయన అనారోగ్యంతో ఉన్నారు, అది ఇవాళ తెల్లవారుజామున చనిపోయారు. ఎప్పుడు హాస్పిటల్ అంటే హాస్పిటల్ అంటే హాస్పిటలైజేషన్ అనేది ఇంట్లోనే లాస్ట్ ఫ్యూ మంత్స్ గా ఇంట్లోనే ఉంటున్నారండి. ఇంట్లోనే హాస్పిటల్ స్టాఫ్ అది ఇంట్లోనే ఉంటున్నారు. అంటే ఈ వింటర్లో ఏంటంటే ఆయనకి కొంచెం కాఫ్ ఇవి కొంచెం డెవలప్ అయ్యి, ఏజ్ కూడా 88 ఇయర్స్ కదా, సో 1 ఇయర్గా ఆయనకి ఒంట్లో బాగాలేదు కాబట్టి ఇవాళ చనిపోయారండి. అంటే బయట ఊరు నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారండి, అందుకనే క్రిమేషన్ రేపు పెట్టుకున్నాం. ఇవాళ బయట ఊరు నుంచి వచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు, పిల్లలు ఇక్కడే ఉన్నారండి. ఇంకొంతమంది బయట ఊరు నుంచి చెన్నై నుంచి రావాలి కొంతమంది. అంటే క్రిమేషన్ రేపు మార్నింగ్ మహా ప్రస్థానం, ఇక్కడే ఉంటారు. 11 తర్వాత ఇక్కడికి తీసుకొస్తారు. ఫిలిం ఛాంబర్ కక్కర్లేదండి, ఇక్కడే ఇక్కడే ఏమున్నాయి ఇక్కడికే. అంటే 11 తర్వాత ఇక్కడికే రావచ్చు. ఇదండి అంత్యక్రియలు రేపు అండి, మహాప్రస్థానం. రేపు మహాప్రస్థానంలో అంత్యక్రియలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు కుటుంబ సభ్యులు. మనం చూస్తున్నాం కైకాల సత్యనారాయణ తమ్ముడు మనతో మాట్లాడడం జరిగింది. అతను చెప్తున్నారు అతనికి సంబంధించిన అంటే సత్యనారాయణకి సంబంధించిన పిల్లలు కొంతమంది చెన్నైలో ఉన్నారు, వాళ్ళంతా కూడా ఇవాళ మధ్యాహ్నం వరకు ఇక్కడికి వచ్చే అవకాశం కనబడుతుంది. ఆ తర్వాత రేపటి వరకు కూడా సత్యనారాయణ పార్థివ దేహాన్ని అతని నివాసంలోనే ఉంచుతారు. అభిమానులకు ఇక్కడికే నివాళులు అర్పించేందుకు ఇక్కడికే రావాలని కూడా చూపిస్తున్నారు. ఫిలిం ఛాంబర్కి మాత్రం బాడీని తీసుకుని వెళ్ళే అవకాశం లేనట్టుగానే మనకు తెలుస్తుంది. రేపు ఉదయం వరకు కూడా ఇక్కడే ఉంచి ఆ తర్వాత మహాప్రస్థానానికి అంత్యక్రియలకు తీసుకెళ్తామనేది సత్యనారాయణ సోదరుడు చెప్తున్నారు. గత ఏడాది నుండి కూడా అనారోగ్య సమస్యలతో సత్యనారాయణ బాధపడుతున్నాడు, తీవ్ర ఆయాసంతో అతను ఇబ్బందులు పడుతున్న సందర్భం కనబడుతుంది. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు. ఇంట్లోనే నర్సింగ్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు, కానీ 2 రోజుల క్రితం నుండి ఆ ఆయాసం అనేది ఎక్కువగా కావడంతో అపోలో ఆసుపత్రికి తరలించారు. ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇవాళ ఉదయం 5:40 సత్యనారాయణ కన్ను మూసినట్లు కూడా ఆయన సోదరుడు చెప్తూ ఉన్నారు. మరి రేపు అంత్యక్రియలు మహాప్రస్థానంలో జరగడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామనేది కుటుంబ సభ్యులు చెప్తున్నారు. రాధాకృష్ణ, అంటే కుటుంబ సభ్యులు అందరూ చేరుకున్నారా కైకాలతో? ఆయన ఇంట్లో కొడుకులతో ఉంటున్నారా లేకపోతే వాళ్ళు ఎక్కడున్నారా, డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? కొద్దిసేపటి క్రితమే మనతోటి ఆయన సత్యనారాయణ సోదరుడు మాట్లాడాడు. దాదాపు 4 పిల్లలు అతనికి, 2 కుమారులు 2 కుమార్తెలు ఉన్నారు. వీళ్ళంతా కూడా కొంతమంది 2 ఇక్కడ ఉండగా మరొక 2 మాత్రం చెన్నైలో ఉన్నట్లుగా చెప్తున్నారు. వాళ్ళంతా కూడా ఇక్కడికి మరికొద్దిసేపట్లో వచ్చే అవకాశం కనబడుతుంది. ఇవాళ ఉదయమే అతని అనారోగ్యానికి తీవ్ర అంటే విషమంగా మారిన తర్వాత వెంటనే వాళ్ళకు సమాచారం ఇచ్చాము. చెన్నైలో వాళ్ళంతా ఉంటారు కాబట్టి చెన్నై నుండి వాళ్ళు రావడానికి మధ్యాహ్నం వరకు సమయం పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత మిగిలిన ఏర్పాట్లు అవి ఏవైతే ఉంటాయో అవన్నీ చేస్తామనేది కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి 11 గంటల తర్వాత పార్థివ దేహాన్ని ఇంట్లోంచి కిందికి తీసుకొని వచ్చే అవకాశం కనబడుతుంది. కింద సెల్లార్లో ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అభిమానులు కానీ ఇటు ఎవరైనా సరే ఫిలింకి సంబంధించిన పెద్దలు వచ్చి నివాళులు అర్పించాలన్నా కూడా ఇక్కడ అవసరమైన ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. 11 గంటల తర్వాత ఈ మొత్తం ఏర్పాట్లు అనేవి జరిగే అవకాశం అయితే కనబడుతుంది. అలాగే పిల్లలు కూడా మధ్యాహ్నం వరకు వస్తారు కాబట్టి వాళ్ళు వచ్చిన తర్వాత రేపు అంత్యక్రియలు ఏమైనా జరుగుతాయనేది కూడా సత్యనారాయణ సోదరుడు చెప్తున్నారు. అంటే సినీ ప్రముఖులు ఎవరైనా అక్కడికి రావడం జరిగిందా రాధాకృష్ణ? ఇప్పటివరకు మనం ఇక్కడ చూస్తున్నాం, ఇప్పటివరకు కూడా ఇంకా ఎవరూ రాలేదు. అంత కొద్దిసేపటి క్రితమే వాళ్ళకందరికి కూడా సమాచారం అందినట్లు కూడా మనకు తెలుస్తుంది. మరికొద్దిసేపట్లో ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. మనం ఎదురుగా చూస్తున్నాం, లోపల ఏర్పాట్లు కొనసాగుతూ ఉన్నాయి. లోపలికి కూడా ఇంకా ఎవరిని అనుమతించని సందర్భం మనకు కనబడుతుంది. వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే సత్యనారాయణకు సంబంధించిన సోదరుడు, అలాగే వాళ్ళ దగ్గరి బంధువులు మాత్రమే ఇప్పుడు ఉన్నారు. ఇంకా వాళ్ళ పిల్లలు ఇంకా ఇక్కడికి రావాల్సి ఉంది కాబట్టి వాళ్ళు వచ్చిన తర్వాత మిగిలిన ఏర్పాట్లు అనేవి కొనసాగే అవకాశం కనబడుతుంది. అలాగే ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా ఇంకా ఎవరు ఇక్కడికి చేరుకోలేదు, వాళ్ళు కూడా చేరుకునే అవకాశం కనబడుతుంది. వాళ్ళు ఇక్కడికి చేరుకున్న తర్వాత నివాళులు అర్పించేందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇప్పటివరకు అయితే ఇంకా ఫిలిం సంబంధించిన వాళ్ళు ఎవరూ రాలేదు. మరికొద్దిసేపట్లో వాళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం అయితే కనబడుతుంది. ఓకే రాధాకృష్ణ.
సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూసినట్లుగా తెలుస్తోంది. ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. కొన్నాళ్లుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. కైకాల సత్యనారాయణ సీనియర్ నటుడు మనందరికీ సుపరిచితమే. ఎన్నో క్యారెక్టర్లలో మనని అలరించారు. కొన్ని రోజులుగా సినిమాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన ఇవాళ కన్నుమూశారు. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు కైకాల సత్యనారాయణ. ఫిలిం నగర్ లోని ఆయన ఇంట్లో తుది శ్వాస విడిచారు. కొన్నేళ్లుగా ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. అయితే ఆరోగ్యం విషమించడంతో హాస్పిటల్కి తరలించారు. అయితే ట్రీట్మెంట్ అందించినప్పటికీ ఆయన తుది శ్వాస విడిచినట్లుగా తెలుస్తోంది. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు కైకాల సత్యనారాయణ. ఫిలిం నగర్ లోని ఆయన ఇంట్లో తుది శ్వాస విడిచారు. కైకాల సత్యనారాయణ ఈ పేరు అందరికీ సుపరిచితమే. ఎన్నో రకాల క్యారెక్టర్స్ తో ఆయన మనల్ని అలరించారు. ఒక వర్స్టైల్ యాక్టర్ అని చెప్పుకోవచ్చు. ఒక సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా, విలన్ గా, ఫాదర్ గా, ఒక కమీడియన్ పాత్రలో కూడా ఆయన ఎన్నో క్యారెక్టర్లలో మనకు ఎన్నో సినిమాల్లో నటించి మనల్ని అలరించారు. ఆయన కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. వయసు మీద పడడంతో ఆయన సినిమాలు నటించడం కూడా మానేశారు. అయితే నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన్ని ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. అయితే వయసు మీద పడ్డం, అలాగే వయసు రీత్యా వచ్చే సమస్యల కారణంగానే ఆయన మరణించినట్లుగా తెలుస్తోంది. కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఇక లేరు. ఆయన కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు కైకాల సత్యనారాయణ. ఫిలిం నగర్ లోని ఆయన ఇంట్లో తుది శ్వాస విడిచారు. ఆయన అనారోగ్యం గురి కావడంతో ఆయన హాస్పిటల్కి తరలించారు. అయితే ఆయన ఇవాళ కన్నుమూసినట్లు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఫనీ మనకు అందిస్తారు. ఫనీ, ఎన్ని గంటల ప్రాంతంలో ఆయన కన్నుమూశారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? చాలా కాలం నుంచి ఆయన బెడ్ పైనే ఉంటున్నారు, వెంటిలేషన్ లోనే ఉండాల్సి వస్తా ఉంది. చాలా మిటివల కాలంలో చాలా సార్లు ఆయన పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అలా మారిన ప్రతిసారి ఆయన్ని ఆసుపత్రికి హుటాహుటం తీసుకురావడం, మళ్ళీ ఆయన ఆరోగ్యం కుదిరి పడడంతో మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళడం, మళ్ళీ యథావిధి అయినటువంటి వైద్యాన్ని అందిస్తూ ఆయన కాపాడుకుంటూ రావడం జరిగింది. కాకపోతే ఈ రోజు తెల్లవారుజామున మళ్ళీ ఆయన పరిస్థితి కొంచెం విషమించడంతో మళ్ళీ ఆయన్ని అపోలోలోని జాయిన్ చేయడం జరిగింది. చాలా కాలంగా ఇంటి వద్దే వైద్యం అందిస్తున్నారు డాక్టర్లు. అయితే కొద్దిసేపటి క్రితం ఆయన మరణించడం అనేటువంటి వార్తని మనం తెలుసుకోవడం జరిగింది. నిజానికి తెలుగు చిత్ర సినీ పరిశ్రమలోని ఒక అద్భుతమైనటువంటి నటుడు, ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా కైకాల సత్యనారాయణ గారిని చెప్పుకోవచ్చు. అందరితోనూ సత్యంగా ఉండి అజాత శత్రువు అనేటువంటి పేరు ఉన్న సత్యనారాయణ గారు ఈరోజు లేకపోవడం అనేటువంటిది నిజంగా టాలీవుడ్ కి చాలా విషాదకరమైనటువంటి పరిణామం చెప్పాలి అక్షయ. అలాగే కైకాల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు డాక్టర్ల నుంచి అడిగి తెలుసుకుంటూ ఆయన కూడా ఇంటికి కూడా వెళ్తూ ఉండడం జరిగింది. మెగా స్టార్ చిరంజీవి అనే కావచ్చు, అలాగే అందరూ మిగతా టాప్ స్టార్స్ అందరూ కూడా ఆయన్ని ఇంటి దగ్గర పరామర్శించి రావడం జరిగింది. చాలా కాలంగా ఆయన నటన కూడా దూరంగా ఉండడం జరిగింది.
అయినా ఇంట్లో తన ఇంట్లో నుంచి ఒక వ్యక్తినైనా మళ్ళీ సినిమా ఇండస్ట్రీలోని ప్రవేశపెట్టాలైనా అని తీవ్రంగా కోరుకునేవారు. అటువంటి సత్యనారాయణ గారి మృతి పట్ల సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా తీవ్ర సంతాపాన్ని ప్రకటిస్తోంది. అక్షయ స్టెఫానీ, వయసు రీత్యా వచ్చే అనారోగ్య సమస్యలే కారణం అనుకోవచ్చా? డెఫినెట్ గా అదే మెయిన్ కారణం. కోవిడ్ టైంలో కూడా ఆయన తీవ్ర అనారోగ్యానికి గురవడం జరిగింది. ఇంకా అప్పటి నుంచి కూడా ఆయన పూర్తిగా కోలుకోలేకపోవడం అనేటువంటిది జరిగిందని చెప్పాలి అక్షయ. ఎందుకంటే వయసు, మీరు అన్నట్టు వయసు మీద పడడం అనేటువంటిదే ఒక ముఖ్య కారణం. అయితే ఇతరత్ర చిన్న చిన్న సమస్యలు కూడా కొంచెం పెద్దవిగా మారడంతో కంటిన్యూస్ గా ఆయనకి వైద్యం అందించాల్సి వచ్చింది అక్షయ. అంటే దరువు సినిమాలో మనం చూడడం జరిగింది కదా సత్యనారాయణ గారిని చివరిగా, సో అదే ఆయన చివరి సినిమా అనుకోవచ్చా? అంతే, అలాగే చెప్పుకోవాలి. దాదాపు 780 సినిమాలు వరకు, 700 చిల్లర సినిమాల వరకు ఆయన రకరకాల పాత్రలను ఆయన పోషించడం జరిగింది. చాలా మంది ఆయన్ని ఎస్వి రంగారావుతో కూడా కంపేర్ చేయడం జరిగింది. అంత అంతటి ఏ క్యారెక్టర్ నైనా అవలీలగా చేయగల నటుడిగా సత్యనారాయణకి పేరు ఉందని చెప్పాలి అక్షయ. అలాగే సాంఘికం గాని పౌరాణికం గాని చారిత్రాత్మకం గాని జానపద చిత్రాల్లో గాని ఏ సినిమాలైనా సరే ఆయన తనకి ఇచ్చినటువంటి పాత్రను చాలా అద్భుతమైనటువంటి రీతిలో పండించేవారు. అయితే మహర్షి సినిమాలో కూడా ఆయన చివరిగా యాక్ట్ చేయడం జరిగింది. సిపాయి కూతురు అనేటువంటి చిత్రం నుంచి మొన్నటి మహర్షి వరకు కూడా ఆయన సినీ ప్రస్థానం నిజంగా అద్భుతంగా కొనసాగిందని చెప్పాలి అక్షయ. అంటే కైకాల గారు అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది యమధర్మరాజుని పాత్ర. ఆయనని, ఆయన తప్ప ఎవరిని కూడా అందులో మనం ఊహించుకోలేం కదా. అదే నేను చెప్పినట్టుగా ఆయన అదే పౌరాణికం గాని సాంఘికం గాని ఏ క్యారెక్టర్ అయినా కూడా ఆయన అవలీలుగా పండించేవారు. ఒక విలనిజం లో ఒక రకమైనటువంటి కామెడీని జోడించి ఆయన ఆయన ప్రత్యేకంగా తీర్చిదిద్దినటువంటి క్యారెక్టర్లు ఎన్నో ఉన్నాయి. ఒక పక్కన విలన్ని పండిస్తూనే అట్ ద సేమ్ టైం దాన్ని జనాల్లో నవ్వులు పూయించేటువంటి పాత్రలు ఎన్నో కూడా ఆయన చేయడం జరిగింది. దాదాపు 28 చిత్రాల వరకు పౌరాణికం, అలాగే 51 చిత్రాల వరకు జానపదం, అలాగే 9 చిత్రాల వరకు చారిత్రాత్మకంగా చారిత్రాత్మక చిత్రాల్లోని పనిచేశారు. దాదాపు 200 మందికి పైగా దర్శకులతో ఆయన పనిచేయడం జరిగింది. అలాగే ఆయన నటించిన చిత్రాలు అప్పట్లోనే శతదినోత్సవాలు చేసుకున్న సందర్భాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే ఆయన విలన్గా చేసినా లేకపోతే ఆయన ఉంటే సినిమా ఆడేస్తుంది అనేటువంటి ఒక రకమైనటువంటి నమ్మకానికి అప్పట్లో దర్శకులు అలాగే నటులు కూడా వచ్చేవారు అని అంటే అది ఏమాత్రం అతిశయోక్తి కాదు అక్షయ. ఓకే ఫనీ. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్ను మూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు కైకాల. ఫిలిం నగర్ లోని ఆయన ఇంట్లో ఆయన తుది శ్వాస విడిచారు. కైకాల సత్యనారాయణది కృష్ణా జిల్లా గుండ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామం. 1935 జూలై 25 ఆయన జన్మించారు. గుడివాడ విజయవాడలో ఆయన చదువుకున్నారు. గుడివాడ కాలేజీలో డిగ్రీ చేశారు కైకాల. 1960 ఏప్రిల్ 10 నాగేశ్వరమ్మతో ఆయనకు వివాహమైంది. కైకాల సత్యనారాయణకు 2 కూతుళ్లు, 2 కుమారులున్నారు. 40 ఏళ్లుగా తెలుగు సినిమాకి సేవ చేసిన ఆయన ఇప్పటి వరకు 777 సినిమాలు నటించారు. ఒక నటుడిగా పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలను చేశారు. విలన్గా, హాస్య నటుడిగా ఎన్నో పాత్రలను పోషించి మనల్ని అలరించారు. కైకాల పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా నవరస నటనా సార్వభౌమ అనే బిరుదును పొందారు. We'll be right back.
సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు కైకాల. ఫిలిం నగర్ లోని ఆయన ఇంట్లో తుది శ్వాస విడిచారు. కైకాల సత్యనారాయణది కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతారం గ్రామం. 1935 జూలై 25న జన్మించారు. గుడివాడ విజయవాడలో చదువుకున్నారు. గుడివాడ కాలేజీలో డిగ్రీ చేశారు కైకాల. 1960 ఏప్రిల్ 10న నాగేశ్వరమ్మతో ఆయనకు వివాహమైంది. కైకాల సత్యనారాయణకు ఇద్దరు కూతుళ్ళు ఇద్దరు కుమారులు ఉన్నారు. కైకాల ఇప్పటివరకు 777 సినిమాల్లో నటించారు. ఒక నటుడిగా పౌరాణిక సాంఘిక చారిత్రక జానపద పాత్రలను పోషించారు. విలన్గా హాస్య నటుడిగా ఎన్నో పాత్రలను పోషించారు. కైకాల పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా నవరస నటన సార్వభౌమ అనే బిరుదును పొందారు. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు కైకాల సత్యనారాయణ. ఫిలిం నగర్లోని ఆయన ఇంట్లో తుది శ్వాస విడిచారు. అనారోగ్య సమస్యలతో ఆయన కొన్ని రోజులుగా బాధపడుతూ ఉన్నారు. కైకాల సత్యనారాయణది కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతారం గ్రామం. 1935 జూలై 25న జన్మించారు. గుడివాడ విజయవాడలో ఆయన చదువుకున్నారు. గుడివాడ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు కైకాల. 1960 ఏప్రిల్ 10న నాగేశ్వరమ్మతో ఆయన వివాహం జరిగింది. కైకాల సత్యనారాయణకు ఇద్దరు కూతుళ్ళు ఇద్దరు కుమారులు ఉన్నారు. కైకాల ఇప్పటి వరకు 777 సినిమాల్లో నటించారు. ఒక నటుడిగా పౌరాణిక సాంఘిక చారిత్రక జానపద పాత్రలను చేశారు. విలన్గా హాస్య నటుడిగా ఎన్నో పాత్రలు పోషించారు. కైకాల పోషించిన వైవిధ్యభరితమైన పాత్రలకు గుర్తుగా నవరస నటన సార్వభౌమ అనే బిరుదును కొనియాడుతోంది. ఆ సినిమాలో ఆయన అత్యద్భుతంగా నటించారని చెప్పుకోవచ్చు. ఆయన పోషించిన పాత్రలు ఇప్పటికీ మనకి ఎప్పటికీ ఎవర్ గ్రీన్గా గుర్తుండిపోతూ ఉంటాయి. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు కైకాల. ఫిలిం నగర్లోని ఆయన ఇంట్లో తుది శ్వాస విడిచారు. రేపు మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కైకాల సత్యనారాయణది కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతారం గ్రామం. 1935 జూలై 25న ఆయన జన్మించారు. గుడివాడ విజయవాడలో చదువుకున్నారు. గుడివాడ కాలేజీలో ఆయన డిగ్రీ పూర్తి చేశారు. 1960 ఏప్రిల్ 10న నాగేశ్వరమ్మతో ఆయన వివాహమైంది. కైకాల సత్యనారాయణకు ఇద్దరు కూతుళ్ళు ఇద్దరు కుమారులు ఉన్నారు. సత్యనారాయణ ఇంటి దగ్గర మనం ఉన్నాము. కొద్దిసేపటి క్రితమే అపోలో ఆసుపత్రి నుండి ఆయన ఇంటికి తీసుకుని వచ్చారు. ప్రస్తుతం లోపల అతని ఇంట్లో అతని పార్థివ దేహం ఉంది. కానీ ఇప్పటికైతే లోపలికి మాత్రం ఎవరిని అనుమతించట్లేదు. ప్రస్తుతం చాలా మంది పరామర్శించడానికి ఇంటికి వెళ్తున్న సందర్భం మనకు కనబడుతూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం వరుసగా. పైకి మాత్రం ఎవరికి అలో చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లోకి సంబంధించిన వాళ్ళు నివాళులు అర్పించిన తర్వాత కిందికి తీసుకొచ్చే అవకాశం అయితే కనబడుతుంది. కింద అభిమానుల సందర్శనార్థం మృత పార్థివ దేహాన్ని కిందనే ఉంచనున్నారు. ఆ తర్వాత ఇక్కడ నుండి ఫిలిం ఛాంబర్కి తీసుకెళ్ళి అక్కడ ఉంచే అవకాశం అయితే కనబడుతుంది. ఇంకా దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు ఇంకా పూర్తి స్థాయిలో తెలియజేయాల్సి ఉంది. ప్రస్తుతం అయితే వాళ్ళు మాట్లాడుకుంటున్న సందర్భం అయితే ప్రస్తుతం మనకు కనబడుతుంది. కృష్ణా జిల్లా బంటుమిల్లి గ్రామంలో 1935 జూలై 25న కైకాల సత్యనారాయణ జన్మించాడు. ఆ తర్వాత 1920 ఏప్రిల్ 10న నాగేశ్వరమ్మతోటి సత్యనారాయణ వివాహం చేసుకోవడం జరిగింది. అతనికి ఇద్దరు కుమార్తెలతో పాటు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. విలన్ గాను అలాగే కమేడియన్ గాను దీంతో పాటుగా ఇటు పౌరాణిక నటుడిగా ఎంతో మందిని మెప్పించాడు. యమలీల సినిమాలో యముడిగా పాత్రను
పోషించి ఆ పాత్రకి జీవం పోషించినట్లా కూడా సత్యనారాయణ ఆ సినిమాలో నటించడం జరిగింది. మొత్తం 777 చిత్రాల్లో కైకాల సత్యనారాయణ నటించడం జరిగింది. కైకాల సత్యనారాయణకి సంబంధించిన దాంట్లో మొదటి సినిమా కూడా సిపాయి కూతురు. ఇందులో కైకాల సత్యనారాయణ మొదటి సినిమాలో నటించడం జరిగింది. ఆ తర్వాత పౌరాణిక సాంఘిక అలాగే జానపద చిత్రాల్లో దాదాపు 28 కి పైగా కూడా పౌరాణిక చిత్రాల్లో సత్యనారాయణ నటించారు. అలాగే జానపద చిత్రాల అంశానికి వస్తే దాదాపు 51 కి పైగా కూడా అందులో నటించడం జరిగింది. అలాగే చారిత్రాత్మక చిత్రాలు కొన్ని ఉన్నాయి, అందులో దాదాపు 9 చిత్రాల్లో అతను నటించడం జరిగింది. దాదాపు 200 మంది దర్శకులతోటి కైకాల సత్యనారాయణ నటించిన సందర్భం కూడా చోటు చేసుకోవడం జరిగింది. దాదాపు కైకాల సత్యనారాయణ నటించిన చిత్రాలు అంటే 100 రోజుల వరకు ఆడిన చిత్రాలన్నీ కూడా దాదాపు 223కు పైగా కూడా ఉన్నాయి. ప్రస్తుతం మనం ఎదురుగా చూస్తున్నాం ఇంటి దగ్గర కింద ప్రస్తుతం అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో ఇంట్లోంచి అతని పార్థివ దేహాన్ని కిందికి తీసుకొని రానున్నారు. కిందికి వచ్చిన తర్వాత అభిమానుల సందర్శనార్థం లోపలికి అనుమతించే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికైతే లోపలికి ఎవరికి అనుమతించని సందర్భమే మనకు కనబడుతుంది. కొద్ది మంది బంధువులు మాత్రమే ఇక్కడికి వచ్చారు. ఇంకా చాలామంది ఇక్కడికి వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం అపార్ట్మెంట్ ఇది ఇంటి ఇల్లు, సత్యనారాయణకు సంబంధించిన ఇల్లు. ఈ ఇంటి దగ్గరే కొద్దిసేపటి క్రితమే అపోలో ఆసుపత్రి నుండి తీసుకుని రావడం జరిగింది. గత ఏడాది నవంబర్లో కూడా కైకాల సత్యనారాయణ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. దాదాపు అపోలో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ఆ ఆసుపత్రి ఖర్చు మొత్తం కూడా అప్పుడు ఏపీ ప్రభుత్వం భరించింది. అప్పుడు అతను మల్టిపుల్ ఆర్గాన్స్ డ్యామేజ్ తోటి అతను తీవ్ర ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నాడు. అప్పుడే అతని పరిస్థితి విషమంగా మారడం జరిగింది. కానీ ఆసుపత్రిలో వైద్యులు ఇచ్చిన చికిత్సతోటి అతను కోలుకోవడం జరిగింది. అప్పటి నుండి కూడా సత్యనారాయణ పలు అనారోగ్య సమస్యలతోటి ఇబ్బందులు పడుతూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం కూడా ఇవాళ నిన్నటి నుండి అపోలో ఆసుపత్రిలో అతను ట్రీట్మెంట్ తీసుకున్న సందర్భం ఉంది. ప్రస్తుతం అయితే కొంతమంది వస్తున్నారు, ఒకసారి మాట్లాడదాం. ఎప్పుడు కైకాల సత్యనారాయణకు సంబంధించిన 5:45 గంటలకి చనిపోయారండి. అదే 1 సంవత్సరంగా అనారోగ్యంతో ఉన్నారు కదా, వాళ్ళ తెల్లవారుజామున 5:45 గంటలకు చనిపోయారు. క్రిమేషన్ రేపు అండి, రేపు మార్నింగ్ మహాప్రస్థానంలో రేపు ఇవాళ 11 తర్వాత బాడీ ఇక్కడికి తీసుకొస్తానండి. ఇవాళ 11 తర్వాత అండి, క్రిమేషన్ రేపు. వన్ ఇయర్ గా ఆయన అనారోగ్యంతో ఉన్నారు. అది ఇవాళ తెల్లారుజామున చనిపోయారు. హాస్పిటల్ అంటే హాస్పిటలైజేషన్ అనేది ఇంట్లోనే లాస్ట్ ఫ్యూ మంత్స్ గా ఇంట్లోనే ఉంటున్నారండి. ఇంట్లోనే హాస్పిటల్ స్టాఫ్ అయితే ఇంట్లోనే ఉంటున్నారు. అంటే ఈ వింటర్ లో ఏంటంటే ఆయనకి కొంచెం అంటే బయట ఊరి నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారండి, అందుకనే క్రిమేషన్ రేపు పెట్టుకున్నాం. ఇవాళ బయట ఊరి నుంచి వచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు, పిల్లలు ఇక్కడే ఉన్నారండి. కొంతమంది బయట ఊరి నుంచి చెన్నై నుంచి రావాలి కొంతమంది. అంటే క్రిమేషన్ రేపు మార్నింగ్ మహాప్రస్థానం, ఇక్కడే ఉంటారు. 11 తర్వాత ఇక్కడికి తీసుకొస్తారు. ఫిలిం చాంబర్కి అక్కర్లేదండి, ఇక్కడే ఇక్కడే ఏ రున్నాయి ఇక్కడికే. అంటే 11 తర్వాత ఇక్కడికే రావచ్చు. ఇదండి అంచక్రియలు రేపు అంటే మహాప్రస్థానం. రేపు మహాప్రస్థానంలో అంత్యక్రియలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు కుటుంబ సభ్యులు. మనం చూస్తున్నాం కైకాల సత్యనారాయణ తమ్ముడు మనతో మాట్లాడడం జరిగింది. అతను చెప్తున్నారు అతనికి సంబంధించిన అంటే సత్యనారాయణకి సంబంధించిన పిల్లలు కొంతమంది చెన్నైలో ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇవాళ మధ్యాహ్నం వరకు ఇక్కడికి వచ్చే అవకాశం కనబడుతుంది. ఆ తర్వాత రేపటి వరకు కూడా సత్యనారాయణ పార్థివ దేహాన్ని అతని నివాసంలోనే ఉంచుతారు. అభిమానులకు ఇక్కడికే నివాళులు అర్పించేందుకు ఇక్కడికే రావాలని కూడా సూచిస్తున్నారు. ఫిలిం చాంబర్కి మాత్రం బాడీని తీసుకుని వెళ్ళే అవకాశం లేనట్టుగానే మనకు తెలుస్తుంది. రేపు ఉదయం వరకు కూడా ఇక్కడే ఉంచి ఆ తర్వాత మహాప్రస్థానానికి అంత్యక్రియలకు తీసుకెళ్తామనేది సత్యనారాయణ సోదరుడు చెప్తున్నారు. గత ఏడాది నుండి కూడా అనారోగ్య సమస్యలతో సత్యనారాయణ బాధపడుతున్నాడు. తీవ్ర ఆయాసంతో అతను ఇబ్బందులు పడుతున్న సందర్భం కనబడుతుంది. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు. ఇంట్లోనే నర్సింగ్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. కానీ 2 రోజుల క్రితం నుండి ఆ ఆయాసం అనేది ఎక్కువగా కావడంతో అపోలో ఆసుపత్రికి తరలించారు. ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇవాళ ఉదయం 5:40 సత్యనారాయణ కన్నుమూసినట్లు కూడా ఆయన సోదరుడు చెప్తూ ఉన్నారు. మరి రేపు అంత్యక్రియలు మహాప్రస్థానంలో జరగడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామనేది కుటుంబ సభ్యులు చెప్తున్నారు. రాధాకృష్ణ, అంటే కుటుంబ సభ్యులు అందరూ చేరుకున్నారా కైకాలతో? ఆయన ఇంట్లో కొడుకులతో ఉంటున్నారా లేకపోతే వాళ్ళు ఎక్కడున్నారా, డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా?
కొద్దిసేపటి క్రితమే మనతోటి సత్యనారాయణ సోదరుడు మాట్లాడాడు. దాదాపు నలుగురు పిల్లలు అతనికి, ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీళ్ళంతా కూడా కొంతమంది ఇద్దరు ఇక్కడ ఉండగా మరొక ఇద్దరు మాత్రం చెన్నైలో ఉన్నట్లుగా చెప్తున్నారు. వాళ్ళంతా కూడా ఇక్కడికి మరి కొద్దిసేపట్లో వచ్చే అవకాశం కనబడుతుంది. ఇవాళ ఉదయమే అతని అనారోగ్యానికి తీవ్ర అంటే విషమంగా మారిన తర్వాత వెంటనే వాళ్లకు సమాచారం ఇచ్చాము. చెన్నైలో వాళ్ళంతా ఉంటారు కాబట్టి చెన్నై నుండి వాళ్ళు రావడానికి మధ్యాహ్నం వరకు సమయం పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత మిగిలిన ఏర్పాట్లు అవి ఏవైతే ఉంటాయో అవన్నీ చేస్తామనేది కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి 11 గంటల తర్వాత పార్థివ దేహాన్ని ఇంట్లోంచి కిందికి తీసుకొని వచ్చే అవకాశం కనబడుతుంది. కింద సెల్లార్లో ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు అభిమానులు. కానీ ఇటు ఎవరైనా సరే ఫిల్మ్కి సంబంధించిన పెద్దలు వచ్చి నివాళులు అర్పించాలన్నా కూడా ఇక్కడ అవసరమైన ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. 11 గంటల తర్వాత ఈ మొత్తం ఏర్పాట్లు అనేవి జరిగే అవకాశం అయితే కనబడుతుంది. అలాగే పిల్లలు కూడా మధ్యాహ్నం వరకు వస్తారు కాబట్టి వాళ్ళు వచ్చిన తర్వాత రేపు అంత్యక్రియలు ఏమైనా జరుగుతాయనేది కూడా సత్యనారాయణ సోదరుడు చెప్తున్నారు. అంటే సినీ ప్రముఖులు ఎవరైనా అక్కడికి రావడం జరిగిందా రాధాకృష్ణ? ఇప్పటి వరకు మనం ఇక్కడ చూస్తున్నాం, ఇప్పటి వరకు కూడా ఇంకా ఎవరూ రాలేదు. అంత కొద్దిసేపటి క్రితమే వాళ్ళకందరికి కూడా సమాచారం అందినట్లు కూడా మనకు తెలుస్తుంది. మరికొద్దిసేపట్లో ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. మనం ఎదురుగా చూస్తున్నాం, లోపల ఏర్పాట్లు కొనసాగుతూ ఉన్నాయి. లోపలికి కూడా ఇంకా ఎవరిని అనుమతించని సందర్భం మనకు కనబడుతుంది. వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే సత్యనారాయణకు సంబంధించిన సోదరుడు, అలాగే వాళ్ళ దగ్గరి బంధువులు మాత్రమే ఇప్పుడు ఉన్నారు. ఇంకా వాళ్ళ పిల్లలు ఇంకా ఇక్కడికి రావాల్సి ఉంది కాబట్టి వాళ్ళు వచ్చిన తర్వాత మిగిలిన ఏర్పాట్లు అనేవి కొనసాగే అవకాశం కనబడుతుంది. అలాగే ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా ఇంకా ఎవరు ఇక్కడికి చేరుకోలేదు. వాళ్ళు కూడా చేరుకునే అవకాశం కనబడుతుంది. వాళ్ళు ఇక్కడికి చేరుకున్న తర్వాత నివాళులు అర్పించేందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇప్పటివరకు అయితే ఇంకా ఫిలింకి సంబంధించిన వాళ్ళు ఎవరూ రాలేదు. మరికొద్దిసేపట్లో వాళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం అయితే కనబడుతుంది. ఓకే రాధాకృష్ణ. నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూసినట్లుగా తెలుస్తోంది. ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. కొన్నాళ్లుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. కైకాల సత్యనారాయణ సీనియర్ నటుడు, మనందరికీ సుపరిచితమే. ఎన్నో క్యారెక్టర్లలో మనని అలరించారు. కొన్ని రోజులుగా సినిమాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన ఇవాళ కన్నుమూశారు. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు కైకాల సత్యనారాయణ. ఫిలిం నగర్ లోని ఆయన ఇంట్లో తుది శ్వాస విడిచారు. కొన్నేళ్లుగా ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. అయితే ఆరోగ్యం విషమించడంతో హాస్పిటల్కి తరలించారు. అయితే ట్రీట్మెంట్ అందించినప్పటికీ ఆయన తుది శ్వాస విడిచినట్లుగా తెలుస్తోంది. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు కైకాల సత్యనారాయణ. ఫిలిం నగర్ లోని ఆయన ఇంట్లో తుది శ్వాస విడిచారు. కైకాల సత్యనారాయణ ఈ పేరు అందరికీ సుపరిచితమే. ఎన్నో రకాల క్యారెక్టర్స్తో ఆయన మనల్ని అలరించారు. ఒక వర్స్టైల్ యాక్టర్ అని చెప్పుకోవచ్చు. ఒక సపోర్టింగ్ ఆర్టిస్ట్గా, విలన్గా, ఫాదర్గా, ఒక్కొక్క కమీడియన్ పాత్రలో కూడా ఆయన ఎన్నో క్యారెక్టర్లలో మనకు ఎన్నో సినిమాల్లో నటించి మనల్ని అలరించారు. ఆయన కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. వయసు మీద పడడంతో ఆయన సినిమాలు నటించడం కూడా మానేశారు. అయితే నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన్ని ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. అయితే వయసు మీద పడ్డం, అలాగే వయసు రీత్యా వచ్చే సమస్యల కారణంగానే ఆయన మరణించినట్లుగా తెలుస్తోంది. కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.
సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఇక లేరు. ఆయన కన్ను మూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కైకాల సత్యనారాయణ ఫిలిం నగర్లోని ఆయన ఇంట్లో తుది శ్వాస విడిచారు. ఆయన అనారోగ్యం గురి కావడంతో ఆయన హాస్పిటల్కి తరలించారు. అయితే ఆయన ఇవాళ కన్ను మూసినట్లు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఫనీ మనకు అందిస్తారు. ఫనీ, ఎన్ని గంటల ప్రాంతంలో ఆయన కన్ను మూశారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? చాలా కాలం నుంచి ఆయన బెడ్ పైనే ఉంటున్నారు, వెంటిలేషన్ లోనే ఉండాల్సి వస్తా ఉంది. చాలా నిత్య కాలంలో చాలా సార్లు ఆయన పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అలా మారిన ప్రతిసారి ఆయన్ని ఆసుపత్రికి హుటాహుటిన తీసుకురావడం, మళ్ళీ ఆయన ఆరోగ్యం కుదిట పడడంతో మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళడం, మళ్ళీ యథావిధి అయినటువంటి వైద్యాన్ని అందిస్తూ ఆయన కాపాడుకుంటూ రావడం జరిగింది. కాకపోతే ఈ రోజు తెల్లవారుజామున మళ్ళీ ఆయన పరిస్థితి కొంచెం విషమించడంతో మళ్ళీ ఆయన్ని అపోలోలోని జాయిన్ చేయడం జరిగింది. చాలా కాలంగా ఇంటి వద్దే వైద్యం అందిస్తున్నారు డాక్టర్లు. అయితే కొద్దిసేపటి క్రితం ఆయన మరణించడం అనేటువంటి వార్తని మనం తెలుసుకోవడం జరిగింది. నిజానికి తెలుగు చిత్ర సినీ పరిశ్రమలోని ఒక అద్భుతమైనటువంటి నటుడు, ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా కైకాల సత్యనారాయణ గారిని చెప్పుకోవచ్చు. అందరితోనూ సత్యంగా ఉండే అజాత శత్రువు అనేటువంటి పేరు ఉన్న సత్యనారాయణ గారు ఈరోజు లేకపోవడం అనేటువంటిది నిజంగా టాలీవుడ్ కి చాలా విషాదకరమైనటువంటి పరిణామం చెప్పాలి అక్షయ. అలాగే కైకాల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు డాక్టర్ల నుంచి అడిగి తెలుసుకుంటూ ఆయన కూడా ఇంటికి కూడా వెళ్తూ ఉండడం జరిగింది. మెగా స్టార్ చిరంజీవి అని కావచ్చు, అలాగే అందరూ మిగతా టాప్ స్టార్స్ అందరూ కూడా ఆయన్ని ఇంటి దగ్గర పరామర్శించి రావడం జరిగింది. చాలా కాలంగా ఆయన నటనకు కూడా దూరంగా ఉండడం జరిగింది. అయినా ఇంట్లో తన ఇంట్లో నుంచి ఒక వ్యక్తినైనా మళ్ళీ సినిమా ఇండస్ట్రీలోని ప్రవేశపెట్టాలని ఆయన తీవ్రంగా కోరుకునేవారు. అటువంటి సత్యనారాయణ గారి మృతి పట్ల సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా తీవ్ర సంతాపాన్ని ప్రకటిస్తోంది అక్షయ. స్టెఫానీ, వయసు రీత్యా వచ్చే అనారోగ్య సమస్యలే కారణం అనుకోవచ్చా? డెఫినెట్ గా అదే మెయిన్ కారణం. కోవిడ్ టైంలో కూడా ఆయన తీవ్ర అనారోగ్యానికి గురవడం జరిగింది. ఇంకా అప్పటి నుంచి కూడా ఆయన పూర్తిగా కోలుకోలేకపోవడం అనేటువంటిది జరిగిందని చెప్పాలి అక్షయ. ఎందుకంటే వయసు, మీరు అన్నట్టు వయసు మీద పడ్డం అనేటువంటిదే ఒక ముఖ్య కారణం. అయితే ఇతరత్ర చిన్న చిన్న సమస్యలు కూడా కొంచెం పెద్దవిగా మారడంతో కంటిన్యూస్ గా ఆయనకి వైద్యం అందించాల్సి వచ్చింది అక్షయ. అంటే దరువు సినిమాలో మనం చూడడం జరిగింది కదా సత్యనారాయణ గారిని చివరిగా, సో అదే ఆయన చివరి సినిమా అనుకోవచ్చా? అంతే, అలాగే చెప్పుకోవాలి. దాదాపు 780 సినిమాలు వరకు, 700 చిల్లర సినిమాల వరకు ఆయన రకరకాల పాత్రలను ఆయన పోషించడం జరిగింది. చాలా మంది ఆయన్ని ఎస్వి రంగారావుతో కూడా కంపేర్ చేయడం జరిగింది. అంతటి ఏ క్యారెక్టర్ నైనా అవలీలగా చేయగల నటుడిగా సత్యనారాయణకి పేరు ఉందని చెప్పాలి అక్షయ. అలాగే సాంఘికం గాని, పౌరాణికం గాని, చారిత్రాత్మకం గాని, జానపద చిత్రాల్లో గాని ఏ సినిమాలు అయినా సరే ఆయన తనకిచ్చినటువంటి పాత్రను చాలా అద్భుతమైనటువంటి రీతిలో పండించేవారు. అయితే మహర్షి సినిమాలో కూడా ఆయన చివరిగా యాక్ట్ చేయడం జరిగింది. సిపాయి కూతురు అనేటువంటి చిత్రం నుంచి మొన్నటి మహర్షి వరకు కూడా ఆయన సినీ ప్రస్థానం నిజంగా అద్భుతంగా కొనసాగిందని చెప్పాలి అక్షయ. అంటే కైకాల గారు అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది యమధర్మరాజుని పాత్ర. ఆయనని, ఆయన తప్ప ఎవరిని కూడా అందులో మనం ఊహించుకోలేం కదా. అదే నేను చెప్పేదిగా, ఆయన అదే పౌరాణికం గాని, సాంఘికం గాని ఏ క్యారెక్టర్ అయినా కూడా ఆయన అవలీలుగా పండించేవారు. ఒక విలనిజం లో ఒక రకమైనటువంటి కామెడీని జోడించి ఆయన ప్రత్యేకంగా తీర్చిదిద్దినటువంటి క్యారెక్టర్లు ఎన్నో ఉన్నాయి. ఒక పక్కన విలన్ని పండిస్తూనే అట్ ద సేమ్ టైం దాన్ని జనాల్లో నవ్వులు పూయించేటువంటి పాత్రలు ఎన్నో కూడా ఆయన చేయడం జరిగింది. దాదాపు 28 చిత్రాల వరకు పౌరాణికం, అలాగే 51 చిత్రాల వరకు జానపదం,
అలాగే 9 చిత్రాల వరకు చారిత్రాత్మకంగా చారిత్రాత్మక చిత్రాల్లో పనిచేశారు. దాదాపు 200 మందికి పైగా దర్శకులతో ఆయన పనిచేయడం జరిగింది. అలాగే ఆయన నటించిన చిత్రాలు అప్పట్లోనే శతదినోత్సవాలు చేసుకున్న సందర్భాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే ఆయన విలన్గా చేసినా లేకపోతే ఆయన ఆయన ఉంటే సినిమా ఆడేస్తుంది అనేటువంటి ఒక రకమైనటువంటి నమ్మకానికి అప్పట్లో దర్శకులు అలాగే నటులు కూడా వచ్చేవారు అని అంటే అది ఏమాత్రం అతిశయోక్తి కాదు అక్షయ. ఓకే ఫనీ. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు కైకాల. ఫులున్నగర్లోని ఆయన ఇంట్లో ఆయన తుది శ్వాస విడిచారు. కైకాల సత్యనారాయణది కృష్ణా జిల్లా గుండ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామం. 1935 జూలై 25న ఆయన జన్మించారు. గుడివాడ విజయవాడలో ఆయన చదువుకున్నారు. గుడివాడ కాలేజీలో డిగ్రీ చేశారు కైకాల. 1960 ఏప్రిల్ 10న నాగేశ్వరమ్మతో ఆయనకు వివాహమైంది. కైకాల సత్యనారాయణకు ఇద్దరు కూతుళ్లు ఇద్దరు కుమారులున్నారు. 40 ఏళ్లుగా తెలుగు సినిమాకి సేవ చేసిన ఆయన ఇప్పటి వరకు 777 సినిమాలు నటించారు. ఒక నటుడిగా పౌరాణిక సాంఘిక చారిత్రక జానపద పాత్రలను చేశారు. విలన్గా హాస్య నటుడిగా ఎన్నో పాత్రలను పోషించి మనల్ని అలరించారు. కైకాల పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా నవరస నటనా సార్వభౌమ అనే బిరుదును పొందారు. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు కైకాల. ఫిలిం నగర్లోని ఆయన ఇంట్లో తుది శ్వాస విడిచారు. కైకాల సత్యనారాయణది కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతారం గ్రామం. 1935 జూలై 25న జన్మించారు. గుడివాడ విజయవాడలో చదువుకున్నారు. గుడివాడ కాలేజీలో డిగ్రీ చేశారు కైకాల. 1960 ఏప్రిల్ 10న నాగేశ్వరమ్మతో ఆయనకు వివాహమైంది. కైకాల సత్యనారాయణకు ఇద్దరు కూతుళ్లు ఇద్దరు కుమారులున్నారు. కైకాల ఇప్పటివరకు 777 సినిమాల్లో నటించారు. ఒక నటుడిగా పౌరాణిక సాంఘిక చారిత్రక జానపద పాత్రలను పోషించారు. విలన్గా హాస్య నటుడిగా ఎన్నో పాత్రలను పోషించారు. కైకాల పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా నవరస నటనా సార్వభౌమ అనే బిరుదును పొందారు. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు కైకాల సత్యనారాయణ. ఫిలిం నగర్లోని ఆయన ఇంట్లో తుది శ్వాస విడిచారు. అనారోగ్య సమస్యలతో ఆయన కొన్ని రోజులుగా బాధపడుతూ ఉన్నారు. కైకాల సత్యనారాయణది కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతారం గ్రామం. 1935 జూలై 25న జన్మించారు. గుడివాడ విజయవాడలో ఆయన చదువుకున్నారు. గురువాడ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు కైకాల. 1960 ఏప్రిల్ 10న నాగేశ్వరమ్మతో ఆయన వివాహం జరిగింది. కైకాల సత్యనారాయణకు ఇద్దరు కూతుళ్లు ఇద్దరు కుమారులు ఉన్నారు. కైకాల ఇప్పటి వరకు 777 సినిమాల్లో నటించారు. ఒక నటుడిగా
పౌరాణిక సాంఘిక చారిత్రక జానపద పాత్రలను చేశారు. విలన్గా హాస్యనటుడిగా ఎన్నో పాత్రలు పోషించారు. కైకాల పోషించిన వైవిధ్యభరితమైన పాత్రలకు గుర్తుగా నవరస నటనా సార్వభౌమ అనే బిరుదును పొందారు. కైకాల సత్యనారాయణ అనగానే మనకు ముందుగా యమధర్మరాజు పాత్ర మన కళ్ళ ముందు కదలాడుతుంది. ఆ సినిమాలో ఆయన అత్యద్భుతంగా నటించారని చెప్పుకోవచ్చు. ఆయన పోషించిన పాత్రలు ఇప్పటికీ మనకి ఎప్పటికీ ఎవర్ గ్రీన్గా గుర్తుండిపోతూ ఉంటాయి. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు కైకాల. ఫిలిం నగర్లోని ఆయన ఇంట్లో తుది శ్వాస విడిచారు. రేపు మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కైకాల సత్యనారాయణది కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతారం గ్రామం 1935 జూలై 25న ఆయన జన్మించారు. గుడివాడ విజయవాడలో చదువుకున్నారు. గుడివాడ కాలేజీలో ఆయన డిగ్రీ పూర్తి చేశారు. 1960 ఏప్రిల్ 10న నాగేశ్వరమ్మతో ఆయన వివాహమైంది. కైకాల సత్యనారాయణ చాలా మంది పరామర్శించడానికి ఇంటికి వెళ్తున్న సందర్భం మనకు కనబడుతూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం వరుసగా. పైకి మాత్రం ఎవరికి అలో చేయట్లేదు, ఎందుకంటే వాళ్ళ ఇంట్లోకి సంబంధించిన వాళ్ళు నివాళులు అర్పించిన తర్వాత కిందికి తీసుకొచ్చే అవకాశం అయితే కనబడుతుంది. కింద అభిమానుల సందర్శనార్థం మృత పార్థివ దేహాన్ని కిందనే ఉంచనున్నారు. ఆ తర్వాత ఇక్కడ నుండి ఫిలిం ఛాంబర్కి తీసుకెళ్ళి అక్కడ ఉంచే అవకాశం అయితే కనబడుతుంది. ఇంకా దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు ఇంకా పూర్తి స్థాయిలో తెలియజేయాల్సి ఉంది. ప్రస్తుతం అయితే వాళ్ళు మాట్లాడుకుంటున్న సందర్భం అయితే ప్రస్తుతం మనకు కనబడుతుంది. కృష్ణా జిల్లా బంటుమిల్లి గ్రామంలో 1935 జూలై 25న కైకాల సత్యనారాయణ జన్మించాడు. ఆ తర్వాత 1920 ఏప్రిల్ 10న నాగేశ్వరమ్మతోటి సత్యనారాయణ వివాహం చేసుకోవడం జరిగింది. అతనికి ఇద్దరు కుమార్తెలతో పాటు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. సత్యనారాయణ అంటేనే పౌరాణిక సినిమాల్లో అనేక పాత్రలను పోషించారు. ఇటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను, అలాగే విలన్ గాను, అలాగే కమేడియన్ గాను, దీంతో పాటుగా ఇటు పౌరాణిక నటుడిగా ఎంతో మందిని మెప్పించాడు. యమలీల సినిమాలో యముడిగా పాత్రను పోషించి ఆ పాత్రకి జీవం పోషించినట్లుగా కూడా సత్యనారాయణ ఆ సినిమాలో నటించడం జరిగింది. మొత్తం 777 చిత్రాల్లో కైకాల సత్యనారాయణ నటించడం జరిగింది. కైకాల సత్యనారాయణకి సంబంధించిన దాంట్లో మొదటి సినిమా కూడా సిపాయి కూతురు. ఇందులో కైకాల సత్యనారాయణ మొదటి సినిమాలో నటించడం జరిగింది. ఆ తర్వాత పౌరాణిక సాంఘిక అలాగే జానపద చిత్రాల్లో దాదాపు 28కి పైగా కూడా పౌరాణిక చిత్రాల్లో సత్యనారాయణ నటించారు. అలాగే జానపద చిత్రాల అంశానికి వస్తే దాదాపు 51కి పైగా కూడా అందులో నటించడం జరిగింది. అలాగే చారిత్రాత్మక చిత్రాలు కొన్ని ఉన్నాయి, అందులో దాదాపు 9 చిత్రాల్లో అతను నటించడం జరిగింది. దాదాపు 200 మంది దర్శకులతోటి కైకాల సత్యనారాయణ నటించిన సందర్భం కూడా చోటు చేసుకోవడం జరిగింది. దాదాపు కైకాల సత్యనారాయణ నటించిన చిత్రాలు అంటే 100 రోజుల వరకు ఆడిన చిత్రాలన్నీ కూడా దాదాపు 223కు పైగా కూడా ఉన్నాయి. ప్రస్తుతం మనం ఎదురుగా చూస్తున్నాం, ఇంటి దగ్గర కింద ప్రస్తుతం అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. మరికొద్దిసేపట్లో ఇంట్లోంచి అతని పార్థివ దేహాన్ని కిందికి తీసుకొని రానున్నారు. కిందికి వచ్చిన తర్వాత అభిమానుల సందర్శనార్థం లోపలికి అనుమతించే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికైతే లోపలికి ఎవరికి అనుమతించని సందర్భమే మనకు కనబడుతుంది. కొద్దిమంది బంధువులు మాత్రమే ఇక్కడికి వచ్చారు. ఇంకా చాలామంది ఇక్కడికి వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం అపార్ట్మెంటు ఇది ఇంటి ఇల్లు, సత్యనారాయణకు సంబంధించిన ఇల్లు. ఈ ఇంటి దగ్గరే కొద్దిసేపటి క్రితమే అపోలో ఆసుపత్రి నుండి తీసుకొని రావడం జరిగింది. గత 7 నవంబర్లో కూడా కైకాల సత్యనారాయణ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. దాదాపు అపోలో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ఆ ఆసుపత్రి ఖర్చు మొత్తం కూడా అప్పుడు ఏపీ ప్రభుత్వం భరించింది. అప్పుడు అతను మల్టిపుల్ ఆర్గాన్స్ డ్యామేజ్ తోటి అతను తీవ్ర ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నాడు. అప్పుడే అతని పరిస్థితి విషమంగా మారడం జరిగింది. కానీ ఆసుపత్రిలో వైద్యులు ఇచ్చిన చికిత్సతోటి అతను కోలుకోవడం జరిగింది. అప్పటి నుండి కూడా సత్యనారాయణ పలు అనారోగ్య సమస్యలతోటి ఇబ్బందులు పడుతూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం కూడా నిన్నటి నుండి అపోలో ఆసుపత్రిలో అతను ట్రీట్మెంట్ తీసుకుంటే సందర్భం ఉంది. ప్రస్తుతం అయితే కొంతమంది వస్తూ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఎప్పుడు కైకాల సత్యనారాయణకు సంబంధించిన 5:45 గంటలకి చనిపోయారండి. అదే 1 సంవత్సరంగా అనారోగ్యంతో ఉన్నారు కదా, వాళ్ళు తెల్లవారుజామున 5:40 గంటలకు చనిపోయారు. క్రిమేషన్ రేపు అండి, రేపు మార్నింగ్ మహాప్రస్థానంలో రేపు. ఇవాళ 11 తర్వాత బాడీ ఇక్కడికి తీసుకొస్తానండి. ఇవాళ 11 తర్వాత అండి క్రిమేషన్ రేపు.
వన్ ఇయర్ గా ఆయన అనారోగ్యంతో ఉన్నారు. అది ఇవాళ తెల్లారుజామున చనిపోయారు. ఎప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళారు అంటే హాస్పిటల్ అంటే ఈ హాస్పిటలైజేషన్ అనేది ఇంట్లోనే లాస్ట్ ఫ్యూ మంత్స్ గా ఇంట్లోనే ఉంటున్నారండి. ఇంట్లోనే హాస్పిటల్ స్టాఫ్ అది ఇంట్లోనే ఉంటున్నారు. అంటే ఈ వింటర్లో ఏంటంటే ఆయనకి కొంచెం కాఫ్ ఇవి కొంచెం డెవలప్ అయ్యి ఏజ్ కూడా 88 ఇయర్స్ కదా. సో వన్ ఇయర్ గా ఆయనకి ఒంట్లో బాగాలేదు కాబట్టి ఇవాళ చనిపోయారండి. అంటే బయట ఊరి నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారండి, అందుకనే క్రిమేషన్ రేపు పెట్టుకున్నాం. ఇవాళ బయట ఊరి నుంచి వచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు, పిల్లలు ఇక్కడే ఉన్నారండి. కొంతమంది బయట ఊరి నుంచి చెన్నై నుంచి రావాలి కొంతమంది. అంటే క్రిమేషన్ రేపు మార్నింగ్ మహా ప్రస్థానం, ఇక్కడే ఉంటారు. 11 తర్వాత ఇక్కడికి తీసుకొస్తారు. ఫిలిం ఛాంబర్కి అక్కర్లేదండి, ఇక్కడే ఇక్కడే ఏ రున్నాయి ఇక్కడికే. అంటే 11 తర్వాత ఇక్కడికే రావచ్చు. ఇదండి అంచక్రియలు రేపు అంటే మహాప్రస్థానం. రేపు మహాప్రస్థానంలో అంత్యక్రియలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు కుటుంబ సభ్యులు. మనం చూస్తున్నాం కైకాల సత్యనారాయణ తమ్ముడు మనతో మాట్లాడడం జరిగింది. అతను చెప్తూ ఉన్నారు అతనికి సంబంధించిన అంటే సత్యనారాయణకి సంబంధించిన పిల్లలు కొంతమంది చెన్నైలో ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇవాళ మధ్యాహ్నం వరకు ఇక్కడికి వచ్చే అవకాశం కనబడుతుంది. ఆ తర్వాత రేపటి వరకు కూడా సత్యనారాయణ పార్థివ దేహాన్ని అతని నివాసంలోనే ఉంచుతారు. అభిమానులకు ఇక్కడికే నివాళులు అర్పించేందుకు ఇక్కడికే రావాలని కూడా సూచిస్తున్నారు. ఫిలిం ఛాంబర్కి మాత్రం బాడీని తీసుకుని వెళ్ళే అవకాశం లేనట్టుగానే మనకు తెలుస్తుంది. రేపు ఉదయం వరకు కూడా ఇక్కడే ఉంచి ఆ తర్వాత మహాప్రస్థానానికి అంత్యక్రియలకు తీసుకెళ్తామనేది సత్యనారాయణ సోదరుడు చెప్తున్నారు. గత ఏడాది నుండి కూడా అనారోగ్య సమస్యలతో సత్యనారాయణ బాధపడుతున్నాడు. తీవ్ర ఆయాసంతో అతను ఇబ్బందులు పడుతున్న సందర్భం కనబడుతుంది. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు. ఇంట్లోనే నర్సింగ్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. కానీ 2 రోజుల క్రితం నుండి ఆ ఆయాసం అనేది ఎక్కువగా కావడంతో అపోలో ఆసుపత్రికి తరలించారు. ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇవాళ ఉదయం 5:40 సత్యనారాయణ కన్ను మూసినట్లు కూడా ఆయన సోదరుడు చెప్తూ ఉన్నారు. మరి రేపు అంత్యక్రియలు మహాప్రస్థానంలో జరగడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామనేది కుటుంబ సభ్యులు చెప్తున్నారు. రాధాకృష్ణ అంటే కుటుంబ సభ్యులు అందరూ చేరుకున్నారా కైకాలతో? ఆయన ఇంట్లో కొడుకులతో ఉంటున్నారా లేకపోతే వాళ్ళు ఎక్కడున్నారా, డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? కొద్దిసేపటి క్రితమే మనతోటి సత్యనారాయణ సోదరుడు మాట్లాడాడు. దాదాపు 4 పిల్లలు అతనికి, 2 కుమారులు 2 కుమార్తెలు ఉన్నారు. వీళ్ళంతా కూడా కొంతమంది 2 ఇక్కడ ఉండగా మరొక 2 మాత్రం చెన్నైలో ఉన్నట్లుగా చెప్తున్నారు. వాళ్ళంతా కూడా ఇక్కడికి మరికొద్దిసేపట్లో వచ్చే అవకాశం కనబడుతుంది. ఇవాళ ఉదయమే అతని అనారోగ్యానికి తీవ్ర అంటే విషమంగా మారిన తర్వాత వెంటనే వాళ్లకు సమాచారం ఇచ్చాము. చెన్నైలో వాళ్ళంతా ఉంటారు కాబట్టి చెన్నై నుండి వాళ్ళు రావడానికి మధ్యాహ్నం వరకు సమయం పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత మిగిలిన ఏర్పాట్లు అవి ఏవైతే ఉంటాయో అవన్నీ చేస్తామనేది కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి 11 గంటల తర్వాత పార్థివ దేహాన్ని ఇంట్లోంచి కిందికి తీసుకొని వచ్చే అవకాశం కనబడుతుంది. కింద సెల్లార్లో ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అభిమానులు కానీ ఇటు ఎవరైనా సరే ఫిలింకి సంబంధించిన పెద్దలు వచ్చి నివాళులు అర్పించాలన్నా కూడా ఇక్కడ అవసరమైన ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. 11 గంటల తర్వాత ఈ మొత్తం ఏర్పాట్లు అనేవి జరిగే అవకాశం అయితే కనబడుతుంది. అలాగే పిల్లలు కూడా మధ్యాహ్నం వరకు వస్తారు కాబట్టి వాళ్ళు వచ్చిన తర్వాత రేపు అంత్యక్రియలు ఏమైనా జరుగుతాయనేది కూడా సత్యనారాయణ సోదరుడు చెప్తున్నారు. అంటే సినీ ప్రముఖులు ఎవరైనా అక్కడికి రావడం జరిగిందా రాధాకృష్ణ? ఇప్పటి వరకు మనం ఇక్కడ చూస్తున్నాం ఇప్పటి వరకు కూడా ఇంకా ఎవరూ రాలేదు. అంత కొద్దిసేపటి క్రితమే వాళ్ళకందరికి కూడా సమాచారం అందినట్లు కూడా మనకు తెలుస్తుంది. మరికొద్దిసేపట్లో ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. మనం ఎదురుగా చూస్తున్నాం. లోపల ఏర్పాట్లు కొనసాగుతూ ఉన్నాయి. లోపలికి కూడా ఇంకా ఎవరిని అనుమతించని సందర్భం మనకు కనబడుతుంది. వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే సత్యనారాయణకు సంబంధించిన సోదరుడు అలాగే వాళ్ళ దగ్గరి బంధువులు మాత్రమే ఇప్పుడు ఉన్నారు. ఇంకా వాళ్ళ పిల్లలు ఇంకా ఇక్కడికి రావాల్సి ఉంది కాబట్టి వాళ్ళు వచ్చిన తర్వాత మిగిలిన ఏర్పాట్లు అనేది కొనసాగే అవకాశం కనబడుతుంది. అలాగే ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా ఇంకా ఎవరూ ఇక్కడికి చేరుకోలేదు. వాళ్ళు కూడా చేరుకునే అవకాశం కనబడుతుంది. వాళ్ళు ఇక్కడికి చేరుకున్న తర్వాత నివాళులు అర్పించేందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇప్పటివరకు అయితే ఇంకా ఫిలింకి సంబంధించిన వాళ్ళు ఎవరూ రాలేదు. మరికొద్దిసేపట్లో వాళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం అయితే కనబడుతుంది. ఓకే రాధాకృష్ణ.
సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూసినట్లుగా తెలుస్తోంది. ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. కొన్నాళ్లుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. కైకాల సత్యనారాయణ సీనియర్ నటుడు మనందరికీ సుపరిచితమే. ఎన్నో క్యారెక్టర్లలో మనని అలరించారు. కొన్ని రోజులుగా సినిమాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన ఇవాళ కన్నుమూశారు. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కైకాల సత్యనారాయణ ఫిలిం నగర్లోని ఆయన ఇంట్లో తుది శ్వాస విడిచారు. కొన్నేళ్లుగా ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. అయితే ఆరోగ్యం విషమించడంతో హాస్పిటల్కి తరలించారు. అయితే ట్రీట్మెంట్ అందించినప్పటికీ ఆయన తుది శ్వాస విడిచినట్లుగా తెలుస్తోంది. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కైకాల సత్యనారాయణ ఫిలిం నగర్లోని ఆయన ఇంట్లో తుది శ్వాస విడిచారు. కైకాల సత్యనారాయణ ఈ పేరు అందరికీ సుపరిచితమే. ఎన్నో రకాల క్యారెక్టర్స్తో ఆయన మనల్ని అలరించారు. ఒక వర్సటైల్ యాక్టర్ అని చెప్పుకోవచ్చు. ఒక సపోర్టింగ్ ఆర్టిస్ట్గా, విలన్గా, ఫాదర్గా, ఒక్కొక్క కమీడియన్ పాత్రలో కూడా ఆయన ఎన్నో క్యారెక్టర్లలో మనకు ఎన్నో సినిమాల్లో నటించి మనల్ని అలరించారు. ఆయన కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. వయసు మీద పడడంతో ఆయన సినిమాలు నటించడం కూడా మానేశారు. అయితే నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన్ని ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. అయితే వయసు మీద పడ్డం, అలాగే వయసు రీత్యా వచ్చే సమస్యల కారణంగానే ఆయన మరణించినట్లుగా తెలుస్తోంది. కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఇక లేరు. ఆయన కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కైకాల సత్యనారాయణ ఫిలిం నగర్లోని ఆయన ఇంట్లో తుది శ్వాస విడిచారు. ఆయన అనారోగ్యం గురికావడంతో ఆయన హాస్పిటల్కి తరలించారు. అయితే ఆయన ఇవాళ కన్నుమూసినట్లుగా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఫనీ మనకు అందిస్తారు. ఫనీ, ఎన్ని గంటల ప్రాంతంలో ఆయన కన్నుమూశారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? చాలా కాలం నుంచి ఆయన బెడ్ పైనే ఉంటున్నారు, వెంటిలేషన్ లోనే ఉండాల్సి వస్తా ఉంది. చాలా మిటీరియల్ కాలంలో చాలా సార్లు ఆయన పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అలా మారిన ప్రతిసారి ఆయన్ని ఆసుపత్రికి హుటాహుటం తీసుకురావడం, మళ్ళీ ఆయన ఆరోగ్యం కుదుట పడడంతో మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళడం, మళ్ళీ యథావిధి అయినటువంటి వైద్యాన్ని అందిస్తూ ఆయన కాపాడుకుంటూ రావడం జరిగింది. కాకపోతే ఈరోజు తెల్లవారుజామున మళ్ళీ ఆయన పరిస్థితి కొంచెం విషమించడంతో మళ్ళీ ఆయన్ని అపోలోలోని జాయిన్ చేయడం జరిగింది. చాలా కాలంగా ఇంటి వద్దే వైద్యం అందిస్తున్నారు డాక్టర్లు. అయితే కొద్దిసేపటి క్రితం ఆయన మరణించడం అనేటువంటి వార్తని మనం తెలుసుకోవడం జరిగింది. నిజానికి తెలుగు చిత్ర సినీ పరిశ్రమలోని ఒక అద్భుతమైనటువంటి నటుడు, ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా కైకాల సత్యనారాయణ గారిని చెప్పుకోవచ్చు. అందరితోనూ సత్యంగా ఉండి అజాత శత్రువు అనేటువంటి పేరు ఉన్న సత్యనారాయణ గారు ఈరోజు లేకపోవడం అనేటువంటిది నిజంగా టాలీవుడ్ కి చాలా విషాదకరమైనటువంటి పరిణామం చెప్పాలి అక్షయ. అలాగే కైకాల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు డాక్టర్ల నుంచి అడిగి తెలుసుకుంటూ ఆయన కూడా ఇంటికి కూడా వెళ్తూ ఉండడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి అని కావచ్చు, అలాగే అందరూ మిగతా టాప్ స్టార్స్ అందరూ కూడా ఆయన్ని ఇంటి దగ్గర పరామర్శించి రావడం జరిగింది. చాలా కాలంగా ఆయన నటనకు కూడా దూరంగా ఉండడం జరిగింది.
అయినా ఇంట్లో తన ఇంట్లో నుంచి ఒక వ్యక్తినైనా మళ్ళీ సినిమా ఇండస్ట్రీలోని ప్రవేశపెట్టాలని ఆయన తీవ్రంగా కోరుకునేవారు. అటువంటి సత్యనారాయణ గారి మృతి పట్ల సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా తీవ్ర సంతాపాన్ని ప్రకటిస్తోంది. అక్షయ స్టెఫానీ, వయసు రీత్యా వచ్చే అనారోగ్య సమస్యలే కారణం అనుకోవచ్చా? డెఫినెట్ గా అదే మెయిన్ కారణం. కోవిడ్ టైంలో కూడా ఆయన తీవ్ర అనారోగ్యానికి గురవడం జరిగింది. ఇంకా అప్పటి నుంచి కూడా ఆయన పూర్తిగా కోలుకోలేకపోవడం అనేటువంటిది జరిగిందని చెప్పాలి అక్షయ. ఎందుకంటే వయసు, మీరు అన్నట్టు వయసు మీద పడ్డం అనేటువంటిది ఒక ముఖ్యం. అయితే ఇతరత్ర చిన్న చిన్న సమస్యలు కూడా కొంచెం పెద్దగా మారడంతో కంటిన్యూస్ గా ఆయనకి వైద్యం అందించాల్సి వచ్చింది అక్షయ. అంటే దరువు సినిమాలో మనం చూడడం జరిగింది కదా సత్యనారాయణ గారిని చివరిగా, సో అదే ఆయన చివరి సినిమా అనుకోవచ్చా? అంతే, అలాగే చెప్పుకోవాలి. దాదాపు 780 సినిమాలు వరకు, 700 చిల్లర సినిమాల వరకు ఆయన రకరకాల పాత్రలను ఆయన పోషించడం జరిగింది. చాలా మంది ఆయన్ని ఎస్వి రంగారావుతో కూడా కంపేర్ చేయడం జరిగింది. అంతటి ఏ క్యారెక్టర్ నైనా అవలీలగా చేయగల నటుడిగా సత్యనారాయణకి పేరు ఉందని చెప్పాలి అక్షయ. అలాగే సాంఘికం గాని పౌరాణికం గాని చారిత్రాత్మకం గాని జానపద చిత్రాల్లో గాని ఏ సినిమాలైనా సరే ఆయన తనకి ఇచ్చినటువంటి పాత్రను చాలా అద్భుతమైనటువంటి రీతిలో పండించేవారు. అయితే మహర్షి సినిమాలో కూడా ఆయన చివరిగా యాక్ట్ చేయడం జరిగింది. సిపాయి కూతురు అనేటువంటి చిత్రం నుంచి మొన్నటి మహర్షి వరకు కూడా ఆయన సినీ ప్రస్థానం నిజంగా అద్భుతంగా కొనసాగిందని చెప్పాలి అక్షయ. అంటే కైకాల గారు అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది యమధర్మరాజుని పాత్ర. ఆయనని, ఆయన తప్ప ఎవరిని కూడా అందులో మనం ఊహించుకోలేం కదా. అదే నేను చెప్పేట్టుగా ఆయన అదే పౌరాణికం గాని సాంఘికం గాని ఏ క్యారెక్టర్ అయినా కూడా ఆయన అవలీలుగా పండించేవారు. ఒక విలనిజం లో ఒక రకమైనటువంటి కామెడీని జోడించి ఆయన ప్రత్యేకంగా తీర్చిదిద్దినటువంటి క్యారెక్టర్లు ఎన్నో ఉన్నాయి. ఒక పక్కన విలన్ని పండిస్తూనే అట్ ద సేమ్ టైం దాన్ని జనాల్లో నవ్వులు పూయించేటువంటి పాత్రలు ఎన్నో కూడా ఆయన చేయడం జరిగింది. దాదాపు 28 చిత్రాల వరకు పౌరాణికం, అలాగే 51 చిత్రాల వరకు జానపదం, అలాగే 9 చిత్రాల వరకు చారిత్రాత్మక చిత్రాల్లోని పనిచేశారు. దాదాపు 200 మందికి పైగా దర్శకులతో ఆయన పనిచేయడం జరిగింది. అలాగే ఆయన నటించిన చిత్రాలు అప్పట్లోనే శతదినోత్సవాలు చేసుకున్న సందర్భాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే ఆయన విలన్గా చేసినా లేకపోతే ఆయన ఉంటే సినిమా ఆడేస్తుంది అనేటువంటి ఒక రకమైనటువంటి నమ్మకానికి అప్పట్లో దర్శకులు అలాగే నటులు కూడా వచ్చేవారు అని అంటే అది ఏమాత్రం అతిశయోక్తి కాదు అక్షయ. ఓకే ఫనీ. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్ను మూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు కైకాల. ఫిలిం నగర్ లోని ఆయన ఇంట్లో ఆయన తుది శ్వాస విడిచారు. కైకాల సత్యనారాయణది కృష్ణా జిల్లా గుండ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామం. 1935 జులై 25న ఆయన జన్మించారు. గుడివాడ విజయవాడలో ఆయన చదువుకున్నారు. గుడివాడ కాలేజీలో డిగ్రీ చేశారు కైకాల. 1960 ఏప్రిల్ 10న నాగేశ్వరమ్మతో ఆయనకు వివాహమైంది. కైకాల సత్యనారాయణకు ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులున్నారు. 40 ఏళ్లుగా తెలుగు సినిమాకి సేవ చేసిన ఆయన ఇప్పటి వరకు 777 సినిమాలు నటించారు. ఒక నటుడిగా పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలను చేశారు. విలన్గా, హాస్య నటుడిగా ఎన్నో పాత్రలను పోషించి మనల్ని అలరించారు. కైకాల పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా నవరస నటనా సార్వభౌమ అనే బిరుదును పొందారు.
సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు కైకాల. ఫిలిం నగర్ లోని ఆయన ఇంట్లో తుది శ్వాస విడిచారు. కైకాల సత్యనారాయణది కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతారం గ్రామం 1935 జులై 25న జన్మించారు. గుడివాడ విజయవాడలో చదువుకున్నారు. గుడివాడ కాలేజీలో డిగ్రీ చేశారు కైకాల. 1960 ఏప్రిల్ 10న నాగేశ్వరమ్మతో ఆయనకు వివాహమైంది. కైకాల సత్యనారాయణకు ఇద్దరు కూతుళ్లు ఇద్దరు కుమారులున్నారు. కైకాల ఇప్పటివరకు 777 సినిమాల్లో నటించారు. ఒక నటుడిగా పౌరాణిక సాంఘిక చారిత్రక జానపద పాత్రలను పోషించారు. విలన్గా హాస్య నటుడిగా ఎన్నో పాత్రలను పోషించారు. కైకాల పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా నవరస నటన సార్వభౌమ అనే బిరుదును పొందారు. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు కైకాల సత్యనారాయణ. ఫిలిం నగర్లోని ఆయన ఇంట్లో తుది శ్వాస విడిచారు. అనారోగ్య సమస్యలతో ఆయన కొన్ని రోజులుగా బాధపడుతూ ఉన్నారు. కైకాల సత్యనారాయణది కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతారం గ్రామం 1935 జులై 25న జన్మించారు. గుడివాడ విజయవాడలో ఆయన చదువుకున్నారు. గుడివాడ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు కైకాల. 1960 ఏప్రిల్ 10న నాగేశ్వరమ్మతో ఆయన వివాహం జరిగింది. కైకాల సత్యనారాయణకు ఇద్దరు కూతుళ్ళు ఇద్దరు కుమారులు ఉన్నారు. కైకాల ఇప్పటి వరకు 777 సినిమాల్లో నటించారు. ఒక నటుడిగా పౌరాణిక సాంఘిక చారిత్రక జానపద పాత్రలను చేశారు. విలన్గా హాస్య నటుడిగా ఎన్నో పాత్రలు పోషించారు. కైకాల పోషించిన వైవిధ్య భరితమైన పాత్రలకు గుర్తుగా నవరస నటన సార్వభౌమ అనే బిరుదును పొందారు. కైకాల సత్యనారాయణ అనగానే మనకు ముందుగా యమధర్మరాజు పాత్ర మన కళ్ళ ముందు కదలాడుతుంది. ఆ సినిమాలో ఆయన అత్యద్భుతంగా నటించారని చెప్పుకోవచ్చు. ఆయన పోషించిన పాత్రలు ఇప్పటికీ మనకి ఎప్పటికీ ఎవర్ గ్రీన్గా గుర్తుండిపోతూ ఉంటాయి. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు కైకాల. ఫిలిం నగర్లోని ఆయన ఇంట్లో తుది శ్వాస విడిచారు. రేపు మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించుకున్నారు. కైకాల సత్యనారాయణది కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతారం గ్రామం 1935 జులై 25న ఆయన జన్మించారు. గుడివాడ విజయవాడలో చదువుకున్నారు. గుడివాడ కాలేజీలో ఆయన డిగ్రీ పూర్తి చేశారు. 1960 ఏప్రిల్ 10న నాగేశ్వరమ్మతో ఆయన వివాహమైంది. కైకాల సత్యనారాయణకు ఇద్దరు కూతుళ్ళు ఇద్దరు కుమారులు ఉన్నారు. సత్యనారాయణ ఇంటి దగ్గర మనం ఉన్నాము. కొద్దిసేపటి క్రితమే అపోలో ఆసుపత్రి నుండి ఆయన ఇంటికి తీసుకుని వచ్చారు. ప్రస్తుతం లోపల అతని ఇంట్లో అతని పార్థివ దేహం ఉంది. కానీ ఇప్పటికైతే లోపలికి మాత్రం ఎవరిని అనుమతించట్లేదు. ప్రస్తుతం చాలామంది పరామర్శించడానికి ఇంటికి వెళ్తున్న సందర్భం మనకు కనబడుతూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం వరుసగా పైకి మాత్రం ఎవరికి అలో చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లోకి సంబంధించిన వాళ్ళు నివాళులు అర్పించిన తర్వాత కిందికి తీసుకొచ్చే అవకాశం అయితే కనబడుతుంది. కింద అభిమానుల సందర్శనార్థం మృత పార్థివ దేహాన్ని కిందనే ఉంచనున్నారు. ఆ తర్వాత ఇక్కడ నుండి ఫిలిం చాంబర్కి తీసుకెళ్ళి అక్కడ ఉంచే అవకాశం అయితే కనబడుతుంది. ఇంకా దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు ఇంకా పూర్తి స్థాయిలో తెలియజేయాల్సి ఉంది. ప్రస్తుతం అయితే వాళ్ళు మాట్లాడుకుంటున్న సందర్భం అయితే ప్రస్తుతం మనకు కనబడుతుంది. కృష్ణా జిల్లా బంటుమిల్లి గ్రామంలో 1935 జులై 25న కైకాల సత్యనారాయణ జన్మించాడు. ఆ తర్వాత 1920 ఏప్రిల్ 10న నాగేశ్వరమ్మతోటి సత్యనారాయణ వివాహం చేసుకోవడం జరిగింది. అతనికి ఇద్దరు కుమార్తెలతో పాటు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. సత్యనారాయణ అంటేనే పౌరాణిక సినిమాల్లో అనేక పాత్రలను పోషించారు. ఇటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను
अलागे विलन गानु अलागे कमेडियन गानु दींतो पाटगा इटु पौराणिक नटुडिगा एंतो मंदिनी मेप्पिंचाडु यमलीला सिनेमालो यमुडिगा पात्रनु పోషించి ఆ పాత్రకి జీవం పోషించినట్లుగా కూడా సత్యనారాయణ ఆ సినిమాలో నటించడం జరిగింది మొత్తం 777 చిత్రాల్లో కైకాల సత్యనారాయణ నటించడం జరిగింది కైకాల సత్యనారాయణకి సంబంధించిన దాంట్లో మొదటి సినిమా కూడా సిపాయి కూతురు ఇందులో కైకాల సత్యనారాయణ మొదటి సినిమాలో నటించడం జరిగింది ఆ తర్వాత పౌరాణిక సాంఘిక అలాగే జానపద చిత్రాల్లో దాదాపు 28 కి పైగా కూడా పౌరాణిక చిత్రాల్లో సత్యనారాయణ నటించారు అలాగే జానపద చిత్రాల అంశానికి వస్తే దాదాపు 51 కి పైగా కూడా అందులో నటించడం జరిగింది అలాగే చారిత్రాత్మక చిత్రాలు కొన్ని ఉన్నాయి అందులో దాదాపు 9 చిత్రాల్లో అతను నటించడం జరిగింది దాదాపు 200 మంది దర్శకుల తోటి కైకాల సత్యనారాయణ నటించిన సందర్భం కూడా చోటు చేసుకోవడం జరిగింది దాదాపు కైకాల సత్యనారాయణ నటించిన చిత్రాలు అంటే 100 రోజుల వరకు ఆడిన చిత్రాలన్నీ కూడా దాదాపు 223 కు పైగా కూడా ఉన్నాయి ప్రస్తుతం మనం ఎదురుగా చూస్తున్నాం ఇంటి దగ్గర కింద ప్రస్తుతమైతే ఏర్పాట్లు చేస్తున్నారు మరికొద్ది సేపట్లో ఇంట్లోంచి అతని పార్థివ దేహాన్ని కిందికి తీసుకొని రానున్నారు కిందికి వచ్చిన తర్వాత అభిమానుల సందర్శనార్థం లోపలికి అనుమతించే అవకాశం అయితే కనబడుతుంది ప్రస్తుతానికైతే లోపలికి ఎవరికి అనుమతించని సందర్భమే మనకు కనబడుతుంది కొద్ది మంది బంధువులు మాత్రమే ఇక్కడికి వచ్చారు ఇంకా చాలామంది ఇక్కడికి వచ్చే అవకాశం అయితే కనబడుతుంది ప్రస్తుతం అపార్ట్మెంట్ ఇది ఇంటి ఇల్లు సత్యనారాయణకు సంబంధించిన ఇల్లు ఈ ఇంటి దగ్గరే కొద్దిసేపటి క్రితమే అపోలో ఆసుపత్రి నుండి తీసుకొని రావడం జరిగింది గత ఏడాది నవంబర్లో కూడా కైకాల సత్యనారాయణ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు దాదాపు అపోలో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్నాడు ఆ ఆసుపత్రి ఖర్చు మొత్తం కూడా అప్పుడు ఏపీ ప్రభుత్వం భరించింది అప్పుడు అతను మల్టిపుల్ ఆర్గాన్స్ డ్యామేజ్ తోటి అతను తీవ్ర ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నాడు అప్పుడే అతని పరిస్థితి విషమంగా మారడం జరిగింది కానీ ఆసుపత్రిలో వైద్యులు ఇచ్చిన చికిత్సతోటి అతను కోలుకోవడం జరిగింది అప్పటి నుండి కూడా సత్యనారాయణ పలు అనారోగ్య సమస్యలతోటి ఇబ్బందులు పడుతూనే ఉన్నాడు ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం కూడా ఇవాళ నిన్నటి నుండి అపోలో ఆసుపత్రిలో అతను ట్రీట్మెంట్ తీసుకుంటున్న సందర్భం ఉంది ప్రస్తుతం అయితే కొంతమంది వస్తున్నారు ఒకసారి మాట్లాడదాం ఎప్పుడు కైకాల సత్యనారాయణకు సంబంధించిన పార్థి 5:45 గంటలకే చనిపోయారండి అదే ఒక సంవత్సరంగా అనారోగ్యంతో ఉన్నారు కదా ఇవాళ తెల్లవారుజామున 5:45 గంటలకు చనిపోయారు క్రిమేషన్ రేపు అండి రేపు మార్నింగ్ మహాప్రస్థానంలో రేపు ఇవాళ 11 తర్వాత బాడీ ఇక్కడికి తీసుకొస్తానండి ఇవాళ 11 తర్వాత అండి క్రిమేషన్ రేపు వన్ ఇయర్ గా ఆయన అనారోగ్యంతో ఉన్నారు అది ఇవాళ తెల్లవారుజామున చనిపోయారు అంటే హాస్పిటల్ అంటే హాస్పిటలైజేషన్ అనేది ఇంట్లోనే లాస్ట్ ఫ్యూ మంత్స్ గా ఇంట్లోనే ఉంటున్నారండి ఇంట్లోనే హాస్పిటల్ స్టాఫ్ అది ఇంట్లోనే ఉంటున్నారు అంటే ఈ వింటర్ లో ఏంటంటే ఆయనకి కొంచెం కాఫ్ ఇవి కొంచెం డెవలప్ అయ్యి ఏజ్ కూడా 88 ఇయర్స్ కదా సో వన్ ఇయర్ గా ఆయనకి ఒంట్లో బాగాలేదు కాబట్టి ఇవాళ చనిపోయారండి అంటే బయట ఊరు నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారండి అందుకనే క్రిమేషన్ రేపు పెట్టుకున్నాం ఇవాళ బయట ఊరు నుంచి వచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు పిల్లలు ఇక్కడే ఉన్నారండి కొంతమంది బయట ఊరు నుంచి చెన్నై నుంచి రావాలి కొంతమంది అంటే క్రిమేషన్ రేపు మార్నింగ్ మహా ప్రస్థానం ఇక్కడే ఉంటారు 11 తర్వాత ఇక్కడికి తీసుకొస్తారు ఫిలిం ఛాంబర్ కి అక్కర్లేదండి ఇక్కడే ఇక్కడే ఉన్నాయి ఇక్కడికే అంటే 11 తర్వాత ఇక్కడికే రావచ్చు ఇదండి అంచక్రియలు రేపు అంటే మహాప్రస్థానం రేపు మహాప్రస్థానంలో అంత్యక్రియలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు కుటుంబ సభ్యులు మనం చూస్తున్నాం కైకాల సత్యనారాయణ తమ్ముడు మనతో మాట్లాడడం జరిగింది అతను చెప్తున్నారు అతనికి సంబంధించిన అంటే సత్యనారాయణకి సంబంధించిన పిల్లలు కొంతమంది చెన్నైలో ఉన్నారు వాళ్ళంతా కూడా ఇవాళ మధ్యాహ్నం వరకు ఇక్కడికి వచ్చే అవకాశం కనబడుతుంది ఆ తర్వాత రేపటి వరకు కూడా సత్యనారాయణ పార్థివ దేహాన్ని అతని నివాసంలోనే ఉంచుతారు అభిమానులకు ఇక్కడికే నివాళులర్పించేందుకు ఇక్కడికే రావాలని కూడా చూపిస్తున్నారు ఫిలిం ఛాంబర్కి మాత్రం బాడీని తీసుకుని వెళ్ళే అవకాశం లేనట్టుగానే మనకు తెలుస్తుంది రేపు ఉదయం వరకు కూడా ఇక్కడే ఉంచి ఆ తర్వాత మహాప్రస్థానానికి అంత్యక్రియలకు తీసుకెళ్తామనేది సత్యనారాయణ సోదరుడు చెప్తున్నారు గత ఏడాది నుండి కూడా అనారోగ్య సమస్యలతో సత్యనారాయణ బాధపడుతున్నాడు తీవ్ర ఆయాసంతో అతను ఇబ్బందులు పడుతున్న సందర్భం కనబడుతుంది వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు ఇంట్లోనే నర్సింగ్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు కానీ 2 రోజుల క్రితం నుండి ఆ ఆయాసం అనేది ఎక్కువగా కావడంతో అపోలో ఆసుపత్రికి తరలించారు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇవాళ ఉదయం 5:40 సత్యనారాయణ కన్ను మూసినట్లు కూడా ఆయన సోదరుడు చెప్తూ ఉన్నారు మరి రేపు అంత్యక్రియలు మహాప్రస్థానంలో జరగడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామనేది కుటుంబ సభ్యులు చెప్తున్నారు రాధాకృష్ణ అంటే కుటుంబ సభ్యులు అందరూ చేరుకున్నారా కైకాలతో ఆయన ఇంట్లో కొడుకులతో ఉంటున్నారా లేకపోతే వాళ్ళు ఎక్కడున్నారా డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా
కొద్ది సేపటి క్రితమే మనతోటి సత్యనారాయణ సోదరుడు మాట్లాడాడు. దాదాపు నలుగురు పిల్లలు అతనికి, ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీళ్ళంతా కూడా కొంతమంది ఇద్దరు ఇక్కడ ఉండగా మరొక ఇద్దరు మాత్రం చెన్నైలో ఉన్నట్లుగా చెప్తున్నారు. వాళ్ళంతా కూడా ఇక్కడికి మరికొద్ది సేపట్లో వచ్చే అవకాశం కనబడుతుంది. ఇవాళ ఉదయమే అతని అనారోగ్యానికి తీవ్ర అంటే విషమంగా మారిన తర్వాత వెంటనే వాళ్ళకు సమాచారం ఇచ్చాము. చెన్నైలో వాళ్ళంతా ఉంటారు కాబట్టి చెన్నై నుండి వాళ్ళు రావడానికి మధ్యాహ్నం వరకు సమయం పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత మిగిలిన ఏర్పాట్లు అవి ఏవైతే ఉంటాయో అవన్నీ చేస్తామనేది కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి 11 గంటల తర్వాత పార్థివ దేహాన్ని ఇంట్లోంచి కిందికి తీసుకొని వచ్చే అవకాశం కనబడుతుంది. కింద సెల్లార్లో ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అభిమానులు కానీ ఇటు ఎవరైనా సరే ఫిల్మ్కి సంబంధించిన పెద్దలు వచ్చి నివాళులు అర్పించాలన్నా కూడా ఇక్కడ అవసరమైన ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. 11 గంటల తర్వాత ఈ మొత్తం ఏర్పాట్లు అనేవి జరిగే అవకాశం అయితే కనబడుతుంది. అలాగే పిల్లలు కూడా మధ్యాహ్నం వరకు వస్తారు కాబట్టి వాళ్ళు వచ్చిన తర్వాత రేపు అంత్యక్రియలు ఏమైనా జరుగుతాయనేది కూడా సత్యనారాయణ సోదరుడు చెప్తున్నారు. అంటే సినీ ప్రముఖులు ఎవరైనా అక్కడికి రావడం జరిగిందా రాధాకృష్ణ? ఇప్పటివరకు మనం ఇక్కడ చూస్తున్నాం, ఇప్పటివరకు కూడా ఇంకా ఎవరూ రాలేదు. అంత కొద్దిసేపటి క్రితమే వాళ్ళకందరికి కూడా సమాచారం అందినట్లు కూడా మనకు తెలుస్తుంది. మరికొద్దిసేపట్లో ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. మనం ఎదురుగా చూస్తున్నాం, లోపల ఏర్పాట్లు కొనసాగుతూ ఉన్నాయి. లోపలికి కూడా ఇంకా ఎవరిని అనుమతించని సందర్భం మనకు కనబడుతుంది. వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే సత్యనారాయణకు సంబంధించిన సోదరుడు, అలాగే వాళ్ళ దగ్గరి బంధువులు మాత్రమే ఇప్పుడు ఉన్నారు. ఇంకా వాళ్ళ పిల్లలు ఇంకా ఇక్కడికి రావాల్సి ఉంది కాబట్టి వాళ్ళు వచ్చిన తర్వాత మిగిలిన ఏర్పాట్లు అనేవి కొనసాగే అవకాశం కనబడుతుంది. అలాగే ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా ఇంకా ఎవరు ఇక్కడికి చేరుకోలేదు. వాళ్ళు కూడా చేరుకునే అవకాశం కనబడుతుంది. వాళ్ళు ఇక్కడికి చేరుకున్న తర్వాత నివాళులు అర్పించేందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇప్పటివరకు అయితే ఇంకా ఫిలిం సంబంధించిన వాళ్ళు ఎవరూ రాలేదు. మరికొద్దిసేపట్లో వాళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం అయితే కనబడుతుంది. ఓకే రాధాకృష్ణ. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూసినట్లుగా తెలుస్తోంది. ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. కొన్నాళ్ళుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. కైకాల సత్యనారాయణ సీనియర్ నటుడు మనందరికీ సుపరిచితమే. ఎన్నో క్యారెక్టర్లలో మనని అలరించారు. కొన్ని రోజులుగా సినిమాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన ఇవాళ కన్నుమూశారు. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు కైకాల సత్యనారాయణ. ఫిలిం నగర్లోని ఆయన ఇంట్లో తుది శ్వాస విడిచారు. కొన్నేళ్లుగా ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. అయితే ఆరోగ్యం విషమించడంతో హాస్పిటల్కి తరలించారు. అయితే ట్రీట్మెంట్ అందించినప్పటికీ ఆయన తుది శ్వాస విడిచినట్లుగా తెలుస్తోంది. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు కైకాల సత్యనారాయణ. ఫిలిం నగర్లోని ఆయన ఇంట్లో తుది శ్వాస విడిచారు. కైకాల సత్యనారాయణ ఈ పేరు అందరికీ సుపరిచితమే. ఎన్నో రకాల క్యారెక్టర్స్తో ఆయన మనల్ని అలరించారు. ఒక వర్స్టైల్ యాక్టర్ అని చెప్పుకోవచ్చు. ఒక సపోర్టింగ్ ఆర్టిస్ట్గా, విలన్గా, ఫాదర్గా, ఒక్కొక్క కమీడియన్ పాత్రలో కూడా ఆయన ఎన్నో క్యారెక్టర్లలో మనకు ఎన్నో సినిమాల్లో నటించి మనల్ని అలరించారు. ఆయన కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. వయసు మీద పడ్డంతో ఆయన సినిమాలు నటించడం కూడా మానేశారు. అయితే నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన్ని ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. అయితే వయసు మీద పడ్డం, అలాగే వయసు రీత్యా వచ్చే సమస్యల కారణంగానే ఆయన మరణించినట్లుగా తెలుస్తోంది. కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.
సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఇక లేరు. ఆయన కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కైకాల సత్యనారాయణ ఫిలిం నగర్ లోని ఆయన ఇంట్లో తుది శ్వాస విడిచారు. ఆయన అనారోగ్యం గురి కావడంతో ఆయన హాస్పిటల్కి తరలించారు. అయితే ఆయన ఇవాళ కన్నుమూసినట్లు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఫనీ మనకు అందిస్తారు. ఫనీ, ఎన్ని గంటల ప్రాంతంలో ఆయన కన్నుమూశారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? చాలా కాలం నుంచి ఆయన బెడ్ పైనే ఉంటున్నారు, వెంటిలేషన్ లోనే ఉండాల్సి వస్తా ఉంది. చాలా మిటివల కాలంలో చాలా సార్లు ఆయన పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అలా మారిన ప్రతిసారి ఆయన్ని ఆసుపత్రికి హుటాహుటిని తీసుకురావడం, మళ్ళీ ఆయన ఆరోగ్యం కుదిట పడడంతో మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళడం, మళ్ళీ యథావిధి అయినటువంటి వైద్యాన్ని అందిస్తూ ఆయన కాపాడుకుంటూ రావడం జరిగింది. కాకపోతే ఈ రోజు తెల్లవారుజామున మళ్ళీ ఆయన పరిస్థితి కొంచెం విషమించడంతో మళ్ళీ ఆయన్ని అపోలోలోని జాయిన్ చేయడం జరిగింది. చాలా కాలంగా ఇంటి వద్దే వైద్యం అందిస్తున్నారు డాక్టర్లు. అయితే కొద్దిసేపటి క్రితం ఆయన మరణించడం అనేటువంటి వార్తని మనం తెలుసుకోవడం జరిగింది. నిజానికి తెలుగు చిత్ర సినీ పరిశ్రమలోని ఒక అద్భుతమైనటువంటి నటుడు, ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా కైకాల సత్యనారాయణ గారిని చెప్పుకోవచ్చు. అందరితోనూ సత్యంగా ఉండి అజాత శత్రువు అనేటువంటి పేరు ఉన్న సత్యనారాయణ గారు ఈరోజు లేకపోవడం అనేటువంటిది నిజంగా టాలీవుడ్ కి చాలా విషాదకరమైనటువంటి పరిణామం చెప్పాలి అక్షయ. అలాగే కైకాల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు డాక్టర్ల నుంచి అడిగి తెలుసుకుంటూ ఆయన కూడా ఇంటికి కూడా వెళ్తూ ఉండడం జరిగింది. మెగా స్టార్ చిరంజీవి అనే కావచ్చు, అలాగే అందరూ మిగతా టాప్ స్టార్స్ అందరూ కూడా ఆయన్ని ఇంటి దగ్గర పరామర్శించి రావడం జరిగింది. చాలా కాలంగా ఆయన నటన కూడా దూరంగా ఉండడం జరిగింది. అయినా ఇంట్లో తన ఇంట్లో నుంచి ఒక వ్యక్తినైనా మళ్ళీ సినిమా ఇండస్ట్రీలోని ప్రవేశపెట్టాలని ఆయన తీవ్రంగా కోరుకునేవారు. అటువంటి సత్యనారాయణ గారి మృతి పట్ల సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా తీవ్ర సంతాపాన్ని ప్రకటిస్తోంది అక్షయ. స్టెఫానీ, వయసు రీత్యా వచ్చే అనారోగ్య సమస్యలే కారణం అనుకోవచ్చా? డెఫినెట్ గా అదే మెయిన్ కారణం. కోవిడ్ టైంలో కూడా ఆయన తీవ్ర అనారోగ్యానికి గురవడం జరిగింది. ఇంకా అప్పటి నుంచి కూడా ఆయన పూర్తిగా కోలుకోలేకపోవడం అనేటువంటిది జరిగిందని చెప్పాలి అక్షయ. ఎందుకంటే వయసు, మీరు అన్నట్టు వయసు మీద పడడం అనేటువంటిదే ఒక ముఖ్య కారణం. అయితే ఇతరత్ర చిన్న చిన్న సమస్యలు కూడా కొంచెం పెద్దవిగా మారడంతో కంటిన్యూస్ గా ఆయనకి వైద్యం అందించాల్సి వచ్చింది అక్షయ. అంటే దరువు సినిమాలో మనం చూడడం జరిగింది కదా సత్యనారాయణ గారిని చివరిగా, సో అదే ఆయన చివరి సినిమా అనుకోవచ్చా? అంతే, అలాగే చెప్పుకోవాలి. దాదాపు 780 సినిమాలు వరకు, 700 చిల్లర సినిమాల వరకు ఆయన రకరకాల పాత్రలను ఆయన పోషించడం జరిగింది. చాలా మంది ఆయన్ని ఎస్వి రంగారావుతో కూడా కంపేర్ చేయడం జరిగింది. అంతటి ఏ క్యారెక్టర్నైనా అవలీలగా చేయగల నటుడిగా సత్యనారాయణకి పేరు ఉందని చెప్పాలి అక్షయ. అలాగే సాంఘికం కానీ, పౌరాణికం కానీ, చారిత్రాత్మకం కానీ, జానపద చిత్రాల్లో కానీ ఏ సినిమాలైనా సరే ఆయన తనకి ఇచ్చినటువంటి పాత్రను చాలా అద్భుతమైనటువంటి రీతిలో పండించేవారు. అయితే మహర్షి సినిమాలో కూడా ఆయన చివరిగా యాక్ట్ చేయడం జరిగింది. సిపాయి కూతురు అనేటువంటి చిత్రం నుంచి మొన్నటి మహర్షి వరకు కూడా ఆయన సినీ ప్రస్థానం నిజంగా అద్భుతంగా కొనసాగిందని చెప్పాలి అక్షయ. అంటే కైకాల గారు అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది యమధర్మరాజుని పాత్ర. ఆయన తప్ప ఎవరిని కూడా అందులో మనం ఊహించుకోలేం కదా. అదే నేను చెప్పినట్టుగా ఆయన అదే పౌరాణికం కానీ సాంఘికం కానీ ఏ క్యారెక్టర్ అయినా కూడా ఆయన అవలీలుగా పండించేవారు. ఒక విలనిజం లో ఒక రకమైనటువంటి కామెడీని జోడించి ఆయన ప్రత్యేకంగా
తీర్చిదిద్దినటువంటి క్యారెక్టర్లు ఎన్నో ఉన్నాయి. ఒక పక్కన వెళ్ళని పండిస్తూనే అట్ ద సేమ్ టైం దాన్ని జనాల్లో ఆ నవ్వులు పోయించేటువంటి పాత్రలు ఎన్నో కూడా ఆయన చేయడం జరిగింది. దాదాపు 28 చిత్రాల వరకు పౌరాణికం, అలాగే 51 చిత్రాల వరకు జానపదం, అలాగే 9 చిత్రాల వరకు చారిత్రాత్మకంగా చారిత్రాత్మక చిత్రాల్లోనే పనిచేశారు. దాదాపు 200 మందికి పైగా దర్శకులతో ఆయన పనిచేయడం జరిగింది. అలాగే ఆయన నటించిన చిత్రాలు అప్పట్లోనే శతదినోత్సవాలు చేసుకున్న సందర్భాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే ఆయన విలన్గా చేసినా లేకపోతే ఆయన ఉంటే సినిమా ఆడేస్తుంది అనేటువంటి ఒక రకమైనటువంటి నమ్మకానికి అప్పట్లో దర్శకులు అలాగే నటులు కూడా వచ్చేవారు అని అంటే అది ఏమాత్రం అతిశయోక్తి కాదు అక్షయ. ఓకే ఫనీ. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు కైకాల. ఫిలిం నగర్ లోని ఆయన ఇంట్లో ఆయన తుది శ్వాస విడిచారు. కైకాల సత్యనారాయణది కృష్ణా జిల్లా గుండ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామం. 1935 జూలై 25 ఆయన జన్మించారు. గుడివాడ విజయవాడలో ఆయన చదువుకున్నారు. గుడివాడ కాలేజీలో డిగ్రీ చేశారు కైకాల. 1960 ఏప్రిల్ 10 నాగేశ్వరమ్మతో ఆయనకు వివాహమైంది. కైకాల సత్యనారాయణకు ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులున్నారు. 40 ఏళ్లుగా తెలుగు సినిమాకి సేవ చేసిన ఆయన ఇప్పటి వరకు 777 సినిమాలు నటించారు. ఒక నటుడిగా పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలను చేశారు. విలన్గా, హాస్య నటుడిగా ఎన్నో పాత్రలను పోషించి మనల్ని అలరించారు. కైకాల పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా నవరస నటనా సార్వభౌమ అనే బిరుదును పొందారు. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు కైకాల. ఫిలిం నగర్ లోని ఆయన ఇంట్లో తుది శ్వాస విడిచారు. కైకాల సత్యనారాయణది కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతారం గ్రామం. 1935 జూలై 25 జన్మించారు. గుడివాడ విజయవాడలో చదువుకున్నారు. గుడివాడ కాలేజీలో డిగ్రీ చేశారు కైకాల. 1960 ఏప్రిల్ 10 నాగేశ్వరమ్మతో ఆయనకు వివాహమైంది. కైకాల సత్యనారాయణకు ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులున్నారు. కైకాల ఇప్పటివరకు 777 సినిమాల్లో నటించారు. ఒక నటుడిగా పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలను పోషించారు. విలన్గా, హాస్య నటుడిగా ఎన్నో పాత్రలను పోషించారు. కైకాల పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా నవరస నటనా సార్వభౌమ అనే బిరుదును పొందారు. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు కైకాల సత్యనారాయణ. ఫిలిం నగర్లోని ఆయన ఇంట్లో తుది శ్వాస విడిచారు. అనారోగ్య సమస్యలతో ఆయన కొన్ని రోజులుగా బాధపడుతూ ఉన్నారు. కైకాల సత్యనారాయణది కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతారం గ్రామం. 1935 జూలై 25 జన్మించారు. గుడివాడ విజయవాడలో ఆయన చదువుకున్నారు.
గురువాడ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు కైకాల. 1960 ఏప్రిల్ 10న నాగేశ్వరమ్మతో ఆయన వివాహం జరిగింది. కైకాల సత్యనారాయణకు ఇద్దరు కూతుళ్ళు ఇద్దరు కుమారులు ఉన్నారు. కైకాల ఇప్పటి వరకు 777 సినిమాల్లో నటించారు. ఒక నటుడిగా పౌరాణిక సాంఘిక చారిత్రక జానపద పాత్రలను చేశారు. విలన్గా హాస్యనటుడిగా ఎన్నో పాత్రలు పోషించారు. కైకాల పోషించిన వైవిధ్యభరితమైన పాత్రలకు గుర్తుగా నవరస నటనా సార్వభౌమ అనే బిరుదును పొందారు. కైకాల సత్యనారాయణ అనగానే మనకు ముందుగా యమధర్మరాజు పాత్ర మన కళ్ళ ముందు కదలాడుతుంది. ఆ సినిమాలో ఆయన అత్యద్భుతంగా నటించారని చెప్పుకోవచ్చు. ఆయన పోషించిన పాత్రలు ఇప్పటికీ మనకి ఎప్పటికీ ఎవర్ గ్రీన్గా గుర్తుండిపోతూ ఉంటాయి. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు కైకాల. ఫిలిం నగర్లోని ఆయన ఇంట్లో తుది శ్వాస విడిచారు. రేపు మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కైకాల సత్యనారాయణది కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతారం గ్రామం 1935 జూలై 25న ఆయన జన్మించారు. గుడివాడ విజయవాడలో చదువుకున్నారు. గుడివాడ కాలేజీలో ఆయన డిగ్రీ పూర్తి చేశారు. 1960 ఏప్రిల్ 10న నాగేశ్వరమ్మతో ఆయన వివాహమైంది. కైకాల సత్యనారాయణకు ఇద్దరు కూతుళ్ళు ఇద్దరు కుమారులు ఉన్నారు. సత్యనారాయణ ఇంటి దగ్గర మనం ఉన్నాము. కొద్దిసేపటి క్రితమే అపోలో ఆసుపత్రి నుండి ఆయన ఇంటికి తీసుకుని వచ్చారు. ప్రస్తుతం లోపల అతని ఇంట్లో అతని పార్థివ దేహం ఉంది. కానీ ఇప్పటికైతే లోపలికి మాత్రం ఎవరిని అనుమతించట్లేదు. ప్రస్తుతం చాలామంది పరామర్శించడానికి ఇంటికి వెళ్తున్న సందర్భం మనకు కనబడుతూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం వరుసగా. పైకి మాత్రం ఎవరికి అలో చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లోకి సంబంధించిన వాళ్ళు నివాళులు అర్పించిన తర్వాత కిందికి తీసుకొచ్చే అవకాశం అయితే కనబడుతుంది. కింద అభిమానుల సందర్శనార్థం మృత పార్థివ దేహాన్ని కిందనే ఉంచనున్నారు. ఆ తర్వాత ఇక్కడ నుండి ఫిలిం ఛాంబర్కి తీసుకెళ్ళి అక్కడ ఉంచే అవకాశం అయితే కనబడుతుంది. ఇంకా దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు ఇంకా పూర్తి స్థాయిలో తెలియజేయాల్సి ఉంది. ప్రస్తుతం అయితే వాళ్ళు మాట్లాడుకుంటున్న సందర్భం అయితే ప్రస్తుతం మనకు కనబడుతుంది. కృష్ణా జిల్లా బంటుమిల్లి గ్రామంలో 1935 జూలై 25న కైకాల సత్యనారాయణ జన్మించాడు. ఆ తర్వాత 1920 ఏప్రిల్ 10న నాగేశ్వరమ్మతోటి సత్యనారాయణ వివాహం చేసుకోవడం జరిగింది. అతనికి ఇద్దరు కుమార్తెలతో పాటు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. సత్యనారాయణ అంటేనే పౌరాణిక సినిమాల్లో అనేక పాత్రలను పోషించారు. ఇటు క్యారెక్టర్ ఆర్టిస్ట్గాను అలాగే విలన్ గాను అలాగే కమేడియన్ గాను దీంతో పాటుగా ఇటు పౌరాణిక నటుడిగా ఎంతో మందిని మెప్పించాడు. యమలీల సినిమాలో యముడిగా పాత్రను పోషించి ఆ పాత్రకి జీవం పోషించినట్లుగా కూడా సత్యనారాయణ ఆ సినిమాలో నటించడం జరిగింది. మొత్తం 777 చిత్రాల్లో కైకాల సత్యనారాయణ నటించడం జరిగింది. కైకాల సత్యనారాయణకి సంబంధించిన దాంట్లో మొదటి సినిమా కూడా సిపాయి కూతురు. ఇందులో కైకాల సత్యనారాయణ మొదటి సినిమాలో నటించడం జరిగింది. ఆ తర్వాత పౌరాణిక సాంఘిక అలాగే జానపద చిత్రాల్లో దాదాపు 28కి పైగా కూడా పౌరాణిక చిత్రాల్లో సత్యనారాయణ నటించారు. అలాగే జానపద చిత్రాల అంశానికి వస్తే దాదాపు 51కి పైగా కూడా అందులో నటించడం జరిగింది. అలాగే చారిత్రాత్మక చిత్రాలు కొన్ని ఉన్నాయి. అందులో దాదాపు 9 చిత్రాల్లో అతను నటించడం జరిగింది. దాదాపు 200 మంది దర్శకులతోటి కైకాల సత్యనారాయణ నటించిన సందర్భం కూడా చోటు చేసుకోవడం జరిగింది. దాదాపు కైకాల సత్యనారాయణ నటించిన చిత్రాలు అంటే 100 రోజుల వరకు ఆడిన చిత్రాలన్నీ కూడా దాదాపు 223కు పైగా కూడా ఉన్నాయి. ప్రస్తుతం మనం ఎదురుగా చూస్తున్నాం. ఇంటి దగ్గర కింద ప్రస్తుతం అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. మరికొద్దిసేపట్లో ఇంట్లోంచి అతని పార్థివ దేహాన్ని కిందికి తీసుకొని రానున్నారు. కిందికి వచ్చిన తర్వాత అభిమానుల సందర్శనార్థం లోపలికి అనుమతించే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికైతే లోపలికి ఎవరికి అనుమతించని సందర్భమే మనకు కనబడుతుంది. కొద్దిమంది నటుడు కైకాల సత్యనారాయణ గారి ఆగరమ్మాయి రమాదేవి గారి హస్బెండ్ అంతా ఉన్నారు. రాజశేఖర్ గారు, రాజశేఖర్ గారితో ఒకసారి మాట్లాడదాం సార్. చాలా కాలంగా ఆయన అనారోగ్య పరిస్థితులతో బాధపడుతూ ఉన్నారు. ఈరోజు ఇలా జరిగింది. అసలు ఎన్ని గంటలకి ఆయన? మార్నింగ్ 5:40కి చనిపోయారు అనుకున్నాను. దాని తర్వాత డాక్టర్ వచ్చి సర్టిఫై చేసేదాకా ఆగాం. అన్నీ డిక్లేర్ అయ్యేటప్పటికి 6:30కి వెళ్ళిపోయింది.
అంటే ఆయన చాలా కాలంగా బెడ్రిడ్డెన్ అయి ఉన్నప్పటికీ కూడా అందరితోనూ యాక్టివ్గా ఉండేవారు, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఆయనతోనే ఎక్కువ టైం స్పెండ్ చేసేవారు అని చెప్తా ఉంటారు. ఆయన గురించి మీ మాటలో కొంచెం తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆయన చాలా జోవియల్ పర్సన్ అండి, చాలా సరదాగా ఉంటారు, చాలా హిస్ బ్రెయిన్ ఇస్ అమేజింగ్. ఇప్పుడు ఇంతకాలం బతికారంటే ఆయన బ్రెయిన్ స్ట్రెంగ్త్ చాలా ఎక్కువ. సో ఆయన ఇన్ని ఇన్ఫెక్షన్స్ వచ్చినా 14 మంత్స్ నుండి బెడ్ రిడెన్ అయినా సరే హీఈస్ ఆన్ ట్రైకాస్టమీ యాక్చువల్లీ, అయినా సరే చాలా జోవియల్గా ఉండేవాళ్ళు. వీ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్. సరే ఇంక ఒక విధంగా పాపం ఆయన మే సోల్ రెస్ట్ ఇన్ పీస్. సో ఆయన ఆయన సినిమా అనుభవాలని ఆటలని మీతో పంచుకుంటూ ఉండేవారా? అంటే అందులోనూ మీరు చిన్నల్లుడు కాబట్టి మీతో ఎక్కువ క్లోజ్గా ఉండేవారు అని చెప్తా ఉన్నారు. సో ఆయనతో మీ అనుబంధం ఎలా ఉండేది? ఆయనతో చాలా క్లోజ్ అండి, చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు ఆయన. ఆయన హీ హాస్ నో ఎయిర్స్ అబౌట్ ఈజ్ అ బిగ్ స్టార్ ఆర్ ఎనీథింగ్. ఆయన చాలా ఇది ఆయన అనుభవాలన్నీ చెప్తూ ఉంటారు. రామారావు గారు, కృష్ణ గారు, నటుడు కైకాల సత్యనారాయణ గారి ఆఖరమ్మాయి, రమాదేవి గారి హస్బెండ్ అంతా ఉన్నారు, రాజశేఖర్ గారు. రాజశేఖర్ గారితో ఒకసారి మాట్లాడదాం సార్. చాలా కాలంగా ఆయన అనారోగ్య పరిస్థితులతో బాధపడుతూ ఉన్నారు. ఈరోజు ఇలా జరిగింది, అసలు ఎన్ని గంటలకి ఆయన? మార్నింగ్ 5:40 చనిపోయారు అనుకున్నాను. దాని తర్వాత డాక్టర్ వచ్చి సర్టిఫై చేసేదాకా ఆగాం. అన్నీ డిక్లేర్ అయ్యేటప్పటికి 6:30 వెళ్తాను. అంటే ఆయన చాలా కాలంగా బెడ్రిడ్డెన్ అయి ఉన్నప్పటికీ కూడా అందరితోనూ యాక్టివ్గా ఉండేవారు, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఆయనతోనే ఎక్కువ టైం స్పెండ్ చేసేవారు అని చెప్తా ఉంటారు. ఆయన గురించి మీ మాటలో కొంచెం తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆయన చాలా జోవియల్ పర్సన్ అండి, చాలా సరదాగా ఉంటారు, చాలా హిస్ బ్రెయిన్ ఇస్ అమేజింగ్. ఇప్పుడు ఇంతకాలం బతికారంటే ఆయన బ్రెయిన్ స్ట్రెంగ్త్ చాలా ఎక్కువ. సో ఆయన ఇన్ని ఇన్ఫెక్షన్స్ వచ్చినా 14 మంత్స్ నుండి బెడ్ రిడెన్ అయినా సరే హీఈస్ ఆన్ ట్రైకాస్టమీ యాక్చువల్లీ, అయినా సరే చాలా జోవియల్గా ఉండేవాళ్ళు. వీ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్. సరే ఇంక ఒక విధంగా పాపం ఆయన మే సోల్ రెస్ట్ ఇన్ పీస్. సో ఆయన ఆయన సినిమా అనుభవాలని ఆటలని మీతో పంచుకుంటూ ఉండేవారా? అంటే అందులోనూ మీరు చిన్నల్లుడు కాబట్టి మీతో ఎక్కువ క్లోజ్గా ఉండేవారు అని చెప్తా ఉన్నారు. సో ఆయనతో మీ అనుబంధం ఎలా ఉండేది? ఆయనతో చాలా క్లోజ్ అండి, చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు ఆయన. ఆయన హీ హాస్ నో ఎయిర్స్ అబౌట్ ఈజ్ అ బిగ్ స్టార్ ఆర్ ఎనీథింగ్. ఆయన చాలా ఇది ఆయన అనుభవాలన్నీ చెప్తూ ఉంటారు. రామారావు గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, శోభన్ బాబు గారి గురించి, వీళ్ళందరి గురించి, గ్రేట్ యాక్టర్స్ గురించి వింటూ ఉంటే చాలా సంతోషం వేస్తుంది. చిరంజీవి గారు పాపం మొన్నే బర్త్డేకి వచ్చారు, వచ్చి బెస్ట్ విషెస్ చెప్పారు. వారు చాలాసేపు మాతో స్పెండ్ చేశారు. సో హీ వాజ్ వెరీ వెరీ హ్యాపీ ఆఫ్టర్ హిస్ బర్త్డే వెన్ చిరంజీవి సార్ కేమ్. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ అండి ఇది జరుగుతుంది అని నేను అనుకోలేదు. అండ్ ఇట్స్ సో ట్రాజిక్, బట్ లైఫ్ హ్యాస్ టు గో ఆన్. అంటే తన కుటుంబ సభ్యుల్లో కూడా ఇంకా ఎవరైనా తెర మీద చూసుకోవాలి అని ఆయన కోరిక ఎప్పుడైనా వ్యక్తపరచడం జరిగిందా? ఆయన మనవాళ్ళని కానీ లేకపోతే మిగతా వాళ్ళని ఎవరినైనా సినిమాల్లో యాక్ట్ చేస్తారా అని ఆయన అడగడం జరిగిందా ఎప్పుడైనా మీతో? నా చిన్న కొడుకు మీద బాగా ఆయనకి ఉండేది అన్నమాట, బట్ హీ మూవ్డ్ టు యుఎస్. తన సరే ఆయన అంటే కొంచెం 6-2 అలా ఉంటాడు, బాగానే అట్లా నా వారసుడిగా రావాలి అని అంటూ ఉండేవాళ్ళు. కానీ ఎవరు ఇంట్రెస్ట్ లేదండి ఫీల్డ్లో రావాలని. మొన్న చిరంజీవి గారు కూడా ఆయన వచ్చి బర్త్డే సెలబ్రేట్ చేసినప్పుడు ఆయన ఆయన చూసి ఆయనతో మాట్లాడుతూ చిన్న పిల్లోళ్ళ అయిపోయారు అని చెప్పి మొన్న రీసెంట్గా చిరంజీవి గారితో ఒక సందర్భంలో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పారు. ఆయన ఈ ఏజ్లో అంత అనారోగ్య పరిస్థితుల్లో కూడా ఎంత చలాకీగా ఉన్నాడో అని ఆయన చెప్పడం జరిగింది. సో దాని గురించి ఆ రోజు ఎలా జరిగింది? చిరంజీవి గారు వచ్చి కేక్ కట్ చేయించారండి మావయ్య గారు. చిరంజీవి గారు వచ్చిన తర్వాత ఆయన స్పిరిట్స్ చాలా హై అయ్యి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు.
సో అది ఆ రోజంతా చాలా హ్యాపీగా అసలు చిరంజీవి గారు వచ్చి అంత అంత సేపు స్పెండ్ చేసి ఆయన అంత అంత ఇదిగా జోవియల్గా చేసి సరదాగా మాట్లాడుకున్నారు. పాత రోజులు మాట్లాడుకున్నారు వాళ్ళిద్దరు. వీళ్ళకి అంటే మామయ్యకి ఆ పాత స్మృతులే నెమరేసుకుంటూ ఉంటారు. రామారావు గారితో కృష్ణ గారితో కూడా ఇలా చేశాను చిరంజీవి గారితో ఇవన్నీ పాత అన్నీ చెప్పుకుంటూ ఉంటారు. పాపం అందరూ అంటే ఎవ్రీబడి విష్డ్ హిమ్ వెల్ ఆల్ ద యాక్టర్స్. మోహన్ బాబు గారు ఎప్పుడూ ఫోన్ చేస్తూనే ఉంటారు. సో ఆయన ఇస్తారు. బాలకృష్ణ గారు కూడా అందరు ఎవ్రీబడి అంటే ఆయన మావయ్య చేసుకున్న అదృష్టం ఏందో కానీ అందరూ అసలు దే ఆర్ సో సో ఫ్రెండ్లీ. ఆయన అజాత శత్రు అదైతే చెప్పాలండి. ఇస్ సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్. సో ఆయన కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి అంటే లైక్ ఛాంబర్లో ఏమైనా అభిమానుల సందర్శనార్థం ఉంచబోతున్నారా లేదు అంత్యక్రియలు డైరెక్ట్గా జరగబోతున్నారా? ఇంకా ఏం అనుకోలేదండి. ఛాంబర్ అని ఇక్కడే ఇది స్పేషియస్గానే ఉంది కదా ఇక్కడే పెడతారు అనుకుంటున్నా. ఇక్కడే చూసి రేపు మార్నింగ్ ఇంకా మా తోడలు గారు చెన్నైలో ఉంటారు ఆయన వచ్చిన తర్వాత. డెఫినెట్లీ ఇట్స్ ఎ గ్రేట్ లాస్ టు యువర్ ఫ్యామిలీ అండ్ వీ ఫీల్ వెరీ సారీ అబౌట్ దిస్ అండ్ మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. సో అది కైకాల సత్యనారాయణ గారి చిన్నల్లుడు రాజశేఖర్ గారితో సంభాషణ. చిరంజీవి గారు వచ్చినప్పుడు అసలు చిన్న పిల్లోళ్ళ మారిపోయాడు మా మామయ్య అని ఆయన చెప్తా ఉన్నారు. అలాగే తన మనవడు అంటే రాజశేఖర్ వాళ్ళ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయిని సినిమా తెర మీద చూడాలని కూడా ఆయన కోరుకున్నారు. కానీ ఆయన తను యుఎస్కి మూవ్ అవ్వడం వల్ల అది జరగలేదు అని కూడా రాజశేఖర్ గారు చెప్తా ఉన్నారు. కెమెరామ్యాన్ శ్రీనుతో ఫణి ఎన్టీవీ. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూసినట్లుగా తెలుస్తోంది. ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. కొన్నాళ్ళుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. కైకాల సత్యనారాయణ సీనియర్ నటుడు మనందరికీ సుపరిచితమే. ఎన్నో క్యారెక్టర్లలో మనని అలరించారు. కొన్ని రోజులుగా సినిమాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన ఇవాళ కన్నుమూశారు. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు కైకాల సత్యనారాయణ. ఫిలిం నగర్లోని ఆయన ఇంట్లో తుది శ్వాస విడిచారు. కొన్నేళ్లుగా ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. అయితే ఆరోగ్యం విషమించడంతో హాస్పిటల్కి తరలించారు. అయితే ట్రీట్మెంట్ అందించినప్పటికీ ఆయన తుది శ్వాస విడిచినట్లుగా తెలుస్తోంది. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు కైకాల సత్యనారాయణ. ఫిలిం నగర్లోని ఆయన ఇంట్లో తుది శ్వాస విడిచారు. కైకాల సత్యనారాయణ ఈ పేరు అందరికీ సుపరిచితమే. ఎన్నో రకాల క్యారెక్టర్స్తో ఆయన మనల్ని అలరించారు. ఒక వర్స్టైల్ యాక్టర్ అని చెప్పుకోవచ్చు. ఒక సపోర్టింగ్ ఆర్టిస్ట్గా, విలన్గా, ఫాదర్గా, ఒక్కొక్క కమీడియన్ పాత్రలో కూడా ఆయన ఎన్నో క్యారెక్టర్లలో మనకు ఎన్నో సినిమాల్లో నటించి మనల్ని అలరించారు. ఆయన కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. వయసు మీద పడ్డంతో ఆయన సినిమాలు నటించడం కూడా మానేశారు. అయితే నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన్ని ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. అయితే
వయసు మీద పడ్డం అలాగే వయసు రీత్యా వచ్చే సమస్యల కారణంగానే ఆయన మరణించినట్లుగా తెలుస్తోంది. కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఇక లేరు. ఆయన కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు కైకాల సత్యనారాయణ. ఫిలిం నగర్ లోని ఆయన ఇంట్లో తుది శ్వాస విడిచారు. ఆయన అనారోగ్యం గురి కావడంతో ఆయన హాస్పిటల్కి తరలించారు. అయితే ఆయన ఇవాళ కన్నుమూసినట్లు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఫనీ మనకు అందిస్తారు. ఫనీ, ఎన్ని గంటల ప్రాంతంలో ఆయన కన్నుమూశారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? చాలా కాలం నుంచి ఆయన బెడ్ పైనే ఉంటున్నారు, వెంటిలేషన్ లోనే ఉండాల్సి వస్తా ఉంది. చాలా మిటివల కాలంలో చాలా సార్లు ఆయన పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అలా మారిన ప్రతిసారి ఆయన్ని ఆసుపత్రికి హుటాహుటిని తీసుకురావడం, మళ్ళీ ఆయన ఆరోగ్యం కుదిరి పడడంతో మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళడం, మళ్ళీ యథావిధి అయినటువంటి వైద్యాన్ని అందిస్తూ ఆయన కాపాడుకుంటూ రావడం జరిగింది. కాకపోతే ఈ రోజు తెల్లవారుజామున మళ్ళీ ఆయన పరిస్థితి కొంచెం విషమించడంతో మళ్ళీ ఆయన్ని అపోలోలోని జాయిన్ చేయడం జరిగింది. చాలా కాలంగా ఇంటి వద్ద వైద్యం అందిస్తున్నారు డాక్టర్లు. అయితే కొద్దిసేపటి క్రితం ఆయన మరణించడం అనేటువంటి వార్తని మనం తెలుసుకోవడం జరిగింది. నిజానికి తెలుగు చిత్ర సినీ పరిశ్రమలోని ఒక అద్భుతమైనటువంటి నటుడు, ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా కైకాల సత్యనారాయణ గారిని చెప్పుకోవచ్చు. అందరితోనూ సత్యంగా ఉండి అజాత శత్రువు అనేటువంటి పేరు ఉన్న సత్యనారాయణ గారు ఈరోజు లేకపోవడం అనేటువంటిది నిజంగా టాలీవుడ్ కి చాలా విషాదకరమైనటువంటి పరిణామం అని చెప్పాలి అక్షయ. అలాగే కైకాల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు డాక్టర్ల నుంచి అడిగి తెలుసుకుంటూ ఆయన కూడా ఇంటికి కూడా వెళ్తూ ఉండడం జరిగింది. మెగా స్టార్ చిరంజీవి అనే కావచ్చు, అలాగే అందరూ మిగతా టాప్ స్టార్స్ అందరూ కూడా ఆయన్ని ఇంటి దగ్గర పరామర్శించి రావడం జరిగింది. చాలా కాలంగా ఆయన నటన కూడా దూరంగా ఉండడం జరిగింది. అయినా ఇంట్లో తన ఇంట్లో నుంచి ఒక వ్యక్తినైనా మళ్ళీ సినిమా ఇండస్ట్రీలోని ప్రవేశపెట్టాలని ఆయన తీవ్రంగా కోరుకునేవారు. అటువంటి సత్యనారాయణ గారి మృతి పట్ల సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా తీవ్ర సంతాపాన్ని ప్రకటిస్తోంది అక్షయ. స్టెఫానీ, వయసు రీత్యా వచ్చే అనారోగ్య సమస్యలే కారణం అనుకోవచ్చా? డెఫినెట్ గా అదే మెయిన్ కారణం. కోవిడ్ టైంలో కూడా ఆయన తీవ్ర అనారోగ్యానికి గురవడం జరిగింది. ఇంకా అప్పటి నుంచి కూడా ఆయన పూర్తిగా కోలుకోలేకపోవడం అనేటువంటిది జరిగిందని చెప్పాలి అక్షయ. ఎందుకంటే వయసు, మీరు అన్నట్టు వయసు మీద పడ్డం అనేటువంటిదే ఒక ముఖ్య కారణం. అయితే ఇతరత్ర చిన్న చిన్న సమస్యలు కూడా కొంచెం పెద్దవిగా మారడంతో కంటిన్యూస్ గా ఆయనకి వైద్యం అందించాల్సి వచ్చింది అక్షయ. అంటే దరువు సినిమాలో మనం చూడడం జరిగింది కదా సత్యనారాయణ గారిని చివరిగా, సో అదే ఆయన చివరి సినిమా అనుకోవచ్చా? అంతే, అలాగే చెప్పుకోవాలి. దాదాపు 780 సినిమాలు వరకు, 700 చిల్లర సినిమాల వరకు ఆయన రకరకాల పాత్రలను ఆయన పోషించడం జరిగింది. చాలా మంది ఆయన్ని ఎస్వి రంగారావుతో కూడా కంపేర్ చేయడం జరిగింది. అంతటి ఏ క్యారెక్టర్నైనా అవలీలగా చేయగల నటుడిగా సత్యనారాయణకి పేరు ఉందని చెప్పాలి అక్షయ. అలాగే సాంఘికం కానీ, పౌరాణికం కానీ, చారిత్రాత్మకం కానీ, జానపద చిత్రాల్లో కానీ ఏ సినిమాలైనా సరే ఆయన తనకి ఇచ్చినటువంటి పాత్రను చాలా అద్భుతమైనటువంటి రీతిలో పండించేవారు. అయితే మహర్షి సినిమాలో కూడా ఆయన చివరిగా యాక్ట్ చేయడం జరిగింది. సిపాయి కూతురు అనేటువంటి చిత్రం నుంచి మొన్నటి మహర్షి వరకు కూడా ఆయన సినీ ప్రస్థానం నిజంగా అద్భుతంగా కొనసాగిందని చెప్పాలి అక్షయ. అంటే కైకాల గారు అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది యమధర్మరాజుని పాత్ర. ఆయనని, ఆయన తప్ప ఎవరిని కూడా అందులో మనం ఊహించుకోలేం కదా.
అదే నేను చెప్పినట్టుగా ఆయన అదే పౌరాణికం గానీ సాంఘికం గానీ ఏ క్యారెక్టర్ అయినా కూడా ఆయన అవలీలుగా పండించేవారు. ఒక విలనిజం లో ఒక రకమైనటువంటి కామెడీని జోడించి ఆయన ఆయన ప్రత్యేకంగా తీర్చిదిద్దినటువంటి క్యారెక్టర్లు ఎన్నో ఉన్నాయి. ఒక పక్కన విలన్ని పండిస్తూనే అట్ ద సేమ్ టైం దాన్ని జనాల్లో ఆ నవ్వులు పోయించేటువంటి పాత్రలు ఎన్నో కూడా ఆయన చేయడం జరిగింది. దాదాపు 28 చిత్రాల వరకు పౌరాణికం, అలాగే 51 చిత్రాల వరకు జానపదం, అలాగే 9 చిత్రాల వరకు చారిత్రాత్మక చిత్రాల్లోని పనిచేశారు. దాదాపు 200 మందికి పైగా దర్శకులతో ఆయన పనిచేయడం జరిగింది. అలాగే ఆయన నటించిన చిత్రాలు అప్పట్లోనే శతదినోత్సవాలు చేసుకున్న సందర్భాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే ఆయన విలన్గా చేసినా లేకపోతే ఆయన ఆయన ఉంటే సినిమా ఆడేస్తుంది అనేటువంటి ఒక రకమైనటువంటి నమ్మకానికి అప్పట్లో దర్శకులు అలాగే నటులు కూడా వచ్చేవారు అని అంటే అది ఏమాత్రం అతిశయోక్తి కాదు అక్షయ. ఓకే ఫనీ. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు కైకాల. ఫిలిం నగర్ లోని ఆయన ఇంట్లో ఆయన తుది శ్వాస విడిచారు. కైకాల సత్యనారాయణది కృష్ణా జిల్లా గుండ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామం. 1935 జులై 25 ఆయన జన్మించారు. గుడివాడ విజయవాడలో ఆయన చదువుకున్నారు. గుడివాడ కాలేజీలో డిగ్రీ చేశారు కైకాల. 1960 ఏప్రిల్ 10 నాగేశ్వరమ్మతో ఆయనకు వివాహమైంది. కైకాల సత్యనారాయణకు 2 కూతుళ్లు 2 కుమారులున్నారు. 40 ఏళ్లుగా తెలుగు సినిమాకి సేవ చేసిన ఆయన ఇప్పటి వరకు 777 సినిమాలు నటించారు. ఒక నటుడిగా పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలను చేశారు. విలన్గా, హాస్య నటుడిగా ఎన్నో పాత్రలను పోషించి మనల్ని అలరించారు. కైకాల పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా నవరస నటనా సార్వభౌమ అనే బిరుదును పొందారు. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు కైకాల. ఫిలిం నగర్ లోని ఆయన ఇంట్లో తుది శ్వాస విడిచారు. కైకాల సత్యనారాయణది కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతారం గ్రామం. 1935 జులై 25 జన్మించారు. గుడివాడ విజయవాడలో చదువుకున్నారు. గుడివాడ కాలేజీలో డిగ్రీ చేశారు కైకాల. 1960 ఏప్రిల్ 10 నాగేశ్వరమ్మతో ఆయనకు వివాహమైంది. కైకాల సత్యనారాయణకు 2 కూతుళ్లు 2 కుమారులున్నారు. కైకాల ఇప్పటివరకు 777 సినిమాల్లో నటించారు. ఒక నటుడిగా పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలను పోషించారు. విలన్గా, హాస్య నటుడిగా ఎన్నో పాత్రలను పోషించారు. కైకాల పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా నవరస నటనా సార్వభౌమ అనే బిరుదును పొందారు. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు కైకాల సత్యనారాయణ. ఫిలిం నగర్లోని ఆయన ఇంట్లో తుది శ్వాస విడిచారు.
అనారోగ్య సమస్యలతో ఆయన కొన్ని రోజులుగా బాధపడుతూ ఉన్నారు. కైకాల సత్యనారాయణది కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతారం గ్రామం. 1935 జూలై 25న జన్మించారు. గుడివాడ విజయవాడలో ఆయన చదువుకున్నారు. గుడివాడ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు కైకాల. 1960 ఏప్రిల్ 10న నాగేశ్వరమ్మతో ఆయన వివాహం జరిగింది. కైకాల సత్యనారాయణకు ఇద్దరు కూతుళ్ళు ఇద్దరు కుమారులు ఉన్నారు. కైకాల ఇప్పటి వరకు 777 సినిమాల్లో నటించారు. ఒక నటుడిగా పౌరాణిక సాంఘిక చారిత్రక జానపద పాత్రలను చేశారు. విలన్గా హాస్యనటుడిగా ఎన్నో పాత్రలు పోషించారు. కైకాల పోషించిన వైవిధ్యభరితమైన పాత్రలకు గుర్తుగా నవరస నటనా సార్వభౌమ అనే బిరుదును పొందారు. కైకాల సత్యనారాయణ అనగానే మనకు ముందుగా యమధర్మరాజు పాత్ర మన కళ్ళ ముందు కదలాడుతుంది. ఆ సినిమాలో ఆయన అత్యద్భుతంగా నటించారని చెప్పుకోవచ్చు. ఆయన పోషించిన పాత్రలు ఇప్పటికీ మనకి ఎప్పటికీ ఎవర్ గ్రీన్గా గుర్తుండిపోతూ ఉంటాయి. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు కైకాల. ఫిలిం నగర్లోని ఆయన ఇంట్లో తుది శ్వాస విడిచారు. రేపు మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కైకాల సత్యనారాయణది కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతారం గ్రామం. 1935 జూలై 25న ఆయన జన్మించారు. గుడివాడ విజయవాడలో చదువుకున్నారు. గుడివాడ కాలేజీలో ఆయన డిగ్రీ పూర్తి చేశారు. 1960 ఏప్రిల్ 10న నాగేశ్వరమ్మతో ఆయన వివాహమైంది. కైకాల సత్యనారాయణకు ఇద్దరు కూతుళ్ళు ఇద్దరు కుమారులు ఉన్నారు. నటుడు కైకాల సత్యనారాయణ గారి ఆగరమ్మాయి రమాదేవి గారి హస్బెండ్ అంతా ఉన్నారు. రాజశేఖర్ గారు, రాజశేఖర్ గారితో ఒకసారి మాట్లాడదాం సార్. చాలా కాలంగా ఆయన అనారోగ్య పరిస్థితులతో బాధపడుతూ ఉన్నారు. ఈరోజు ఇలా జరిగింది. అసలు ఎన్ని గంటలకి ఆయన? మార్నింగ్ 5:40కి చనిపోయారు అనుకున్నాను. దాని తర్వాత డాక్టర్ వచ్చి సర్టిఫై చేసేదాకా ఆగాం. అన్ని డిక్లేర్ అయ్యేటప్పటికి 6:30కి అంటే ఆయన చాలా కాలంగా బెడ్రిడిన్ అయి ఉన్నప్పటికీ కూడా అందరితోనూ యాక్టివ్గా ఉండేవారు. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఆయనతోనే ఎక్కువ టైం స్పెండ్ చేసేవారు అని చెప్తూ ఉంటారు. ఆయన గురించి మీ మాటలో కొంచెం తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆయన చాలా జోవియల్ పర్సన్ అండి. చాలా సరదాగా ఉంటారు. చాలా హిస్ బ్రెయిన్ ఇస్ అమేజింగ్. ఇప్పుడు ఇంతకాలం బతికారంటే ఆయన బ్రెయిన్ స్ట్రెంగ్త్ చాలా ఎక్కువ. సో ఆయన ఎన్ని ఇన్ఫెక్షన్స్ వచ్చినా 14 మంత్స్ నుండి బెడ్ రిడెన్ అయినా సరే హీఈస్ ఆన్ ట్రైకాస్టమీ యాక్చువల్లీ. అయినా సరే చాలా జోవియల్గా ఉండేవాళ్ళు. వీ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్. సరే ఇంక ఒక విధంగా పాపం ఆయన మే సోల్ రెస్ట్ ఇన్ పీస్. సో ఆయన ఆయన సినిమా అనుభవాలని ఆటలని మీతో పంచుకుంటూ ఉండేవారా? అంటే అందులోనూ మీరు చిన్నల్లుడు కాబట్టి మీతో ఎక్కువ క్లోజ్గా ఉండేవారు అని చెప్తా ఉన్నారు. సో ఆయనతో మీ అనుబంధం ఎలా ఉండేది? ఆయనతో చాలా క్లోజ్ అండి. చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు ఆయన. ఆయన హీ హాస్ నో ఎయిర్స్ అబౌట్ ఈజ్ అ బిగ్ స్టార్ ఆర్ ఎనీథింగ్. ఆయన చాలా ఇది ఆయన అనుభవాలన్నీ చెప్తూ ఉంటారు. రామారావు గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, శోభన్ బాబు గారి గురించి, వీళ్ళందరి గురించి, గ్రేట్ యాక్టర్స్ గురించి వింటూ ఉంటే చాలా సంతోషం వేస్తుంది. చిరంజీవి గారు పాపం మొన్నే బర్త్డేకి వచ్చారు. వచ్చి బెస్ట్ విషెస్ చెప్పారు. వారు చాలాసేపు మాతో స్పెండ్ చేశారు. సో హీ వాజ్ వెరీ వెరీ హ్యాపీ ఆఫ్టర్ హిస్ బర్త్డే వెన్ చిరంజీవి సార్ కేమ్. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ అండి ఇది జరుగుతుంది అని నేను అనుకోలేదు. అండ్ ఇట్స్ సో ట్రాజిక్ బట్ లైఫ్ హ్యాస్ టు గో ఆన్. అంటే తన కుటుంబ సభ్యుల్లో కూడా ఇంకా ఎవరైనా తెర మీద చూసుకోవాలి అని ఆయన కోరిక ఎప్పుడైనా వ్యక్తపరచడం జరిగిందా? ఆయన మనవాళ్ళని కానీ లేకపోతే మిగతా వాళ్ళని ఎవరినైనా సినిమాల్లో యాక్ట్ చేస్తారా అని ఆయన అడగడం జరిగిందా ఎప్పుడైనా మీతో? నా చిన్న కొడుకు మీద బాగా ఆయనకి ఉండేది అన్నమాట.
బట్ హీ మూవ్డ్ టు యుఎస్ తన సరే ఆయన అంటే కొంచెం 6-2 అలా ఉంటాడు బాగానే అట్లా నా వారసుడిగా రావాలి అని అంటూ ఉండేవాళ్ళు కానీ ఎవరు ఇంట్రెస్ట్ లేదండి ఫీల్డ్లో రావాలని మొన్న చిరంజీవి గారు కూడా ఆయన వచ్చి బర్త్డే సెలబ్రేట్ చేసినప్పుడు ఆయన ఆయన చూసి ఆయనతో మాట్లాడుతూ చిన్న పిల్లోళ్ళ అయిపోయారు అని చెప్పి మొన్న రీసెంట్గా చిరంజీవి గారితో ఒక సందర్భంలో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పారు ఆయన ఈ ఏజ్లో అంత అనారోగ్య పరిస్థితుల్లో కూడా ఎంత చలాకీగా ఉన్నాడో అని ఆయన చెప్పడం జరిగింది. సో దాని గురించి ఆ రోజు ఎలా జరిగింది? చిరంజీవి గారు వచ్చి కేక్ కట్ చేపించారండి మావయ్య గారు. చిరంజీవి గారు వచ్చిన తర్వాత ఆయన స్పిరిట్స్ చాలా హై అయ్యి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో అది ఆ రోజంతా చాలా హ్యాపీగా అసలు చిరంజీవి గారు వచ్చి అంత సేపు స్పెండ్ చేసి ఆయన అంత ఇదిగా జోవియల్గా చేసి సరదాగా మాట్లాడుకున్నారు. పాత రోజులు మాట్లాడుకున్నారు వాళ్ళిద్దరు. వీళ్ళకి అంటే మావయ్యకి ఆ పాత స్మృతులే నెమరేసుకుంటూ ఉంటారు. రామారావు గారితో కృష్ణ గారితో కూడా ఇలా చేశాం చిరంజీవి గారితో ఇవన్నీ పాత అన్నీ చెప్పుకుంటూ ఉంటారు. పాపం అందరూ అంటే ఎవ్రీబడి విష్డ్ హిమ్ వెల్ ఆల్ ది యాక్టర్స్. మోహన్ బాబు గారు ఎప్పుడూ ఫోన్ చేస్తూనే ఉంటారు. సో ఆయన సరు బాలకృష్ణ గారు కూడా అందరు ఎవ్రీబడి అంటే ఆయన మావయ్య చేసుకున్న అదృష్టం ఏందో కానీ అందరూ అసలు దే ఆర్ సో ఫ్రెండ్లీ. ఆయన అజాత శత్రు అదైతే చెప్పాలండి. ఇస్ సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్ మావయ్య మాత్రం. సో ఆయన కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి అంటే లైక్ ఛాంబర్లో ఏమైనా అభిమానుల సందర్శనార్థం ఉంచబోతున్నారా లేదు అంత్యక్రియలు డైరెక్ట్గా జరగబోతున్నారా? ఇంకా ఏం అనుకోలేదండి ఛాంబర్ అని. ఇక్కడే ఇది స్పేషియస్గానే ఉంది కదా ఇక్కడే పెడతారు అనుకుంటున్నా. ఇక్కడే చూసి రేపు మార్నింగ్ ఇంకా మా తోడల్లుడు గారు చెన్నైలో ఉంటారు ఆయన వచ్చిన తర్వాత. డెఫినెట్లీ ఇట్స్ ఎ గ్రేట్ లాస్ టు యువర్ ఫ్యామిలీ అండ్ వీ ఫీల్ వెరీ సారీ అబౌట్ దిస్ అండ్ మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. సో అది కైకాల సత్యనారాయణ గారి చిన్నల్లుడు రాజశేఖర్ గారితో సంభాషణ. చిరంజీవి గారు వచ్చినప్పుడు అసలు చిన్న పిల్లోళ్ళ మారిపోయాడు మా మావయ్య అని ఆయన చెప్తా ఉన్నారు. అలాగే తన మనవడు అంటే రాజశేఖర్ వాళ్ళ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయిని సినిమా తెర మీద చూడాలని కూడా ఆయన కోరుకున్నారు. కానీ ఆయన తను యుఎస్కి మూవ్ అవ్వడం వల్ల అది జరగలేదు అని కూడా రాజశేఖర్ గారు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ శ్రీనుతో ఫణి ఎన్టీవీ. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూసినట్లుగా తెలుస్తోంది. ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. కొన్నాళ్ళుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. కైకాల సత్యనారాయణ సీనియర్ నటుడు మనందరికీ సుపరిచితమే. ఎన్నో క్యారెక్టర్లలో మనని అలరించారు. కొన్ని రోజులుగా సినిమాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన ఇవాళ కన్నుమూశారు. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు కైకాల సత్యనారాయణ. ఫిలిం నగర్లోని ఆయన ఇంట్లో తుది శ్వాస విడిచారు. కొన్నేళ్లుగా ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. అయితే ఆరోగ్యం విషమించడంతో హాస్పిటల్కి తరలించారు. అయితే ట్రీట్మెంట్ అందించినప్పటికీ ఆయన తుది శ్వాస విడిచినట్లుగా తెలుస్తోంది. We'll be right back.
సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్ను మూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు కైకాల సత్యనారాయణ. ఫిలిం నగర్ లోని ఆయన ఇంట్లో తుది శ్వాస విడిచారు కైకాల సత్యనారాయణ. ఈ పేరు అందరికీ సుపరిచితమే. ఎన్నో రకాల క్యారెక్టర్స్ తో ఆయన మనల్ని అలరించారు. ఒక వర్స్టైల్ యాక్టర్ అని చెప్పుకోవచ్చు, ఒక సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా, విలన్ గా, ఫాదర్ గా, ఒక కమీడియన్ పాత్రలో కూడా ఆయన ఎన్నో క్యారెక్టర్లలో మనకు ఎన్నో సినిమాల్లో నటించి మనల్ని అలరించారు. ఆయన కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. వయసు మీద పడడంతో ఆయన సినిమాలు నటించడం కూడా మానేశారు. అయితే నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన్ని ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. అయితే వయసు మీద పడ్డం అలాగే వయసు రీత్యా వచ్చే సమస్యల కారణంగానే ఆయన మరణించినట్లుగా తెలుస్తోంది. కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఇక లేరు. ఆయన కన్ను మూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు కైకాల సత్యనారాయణ. ఫిలిం నగర్ లోని ఆయన ఇంట్లో తుది శ్వాస విడిచారు. ఆయన అనారోగ్యం గురి కావడంతో ఆయన హాస్పిటల్కి తరలించారు. అయితే ఆయన ఇవాళ కన్ను మూసినట్లు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఫనీ మనకు అందిస్తారు. ఫనీ, ఎన్ని గంటల ప్రాంతంలో ఆయన కన్ను మూశారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? చాలా కాలం నుంచి ఆయన బెడ్ పైనే ఉంటున్నారు, వెంటిలేషన్ లోనే ఉండాల్సి వస్తా ఉంది. చాలా మిటివల కాలంలో చాలా సార్లు ఆయన పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అలా మారిన ప్రతిసారి ఆయన్ని ఆసుపత్రికి హుటాహుటం తీసుకురావడం, మళ్ళీ ఆయన ఆరోగ్యం కుదిట పడడంతో మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళడం, మళ్ళీ యథావిధి అయినటువంటి వైద్యాన్ని అందిస్తూ ఆయన కాపాడుకుంటూ రావడం జరిగింది. కాకపోతే ఈ రోజు తెల్లవారుజామున మళ్ళీ ఆయన పరిస్థితి కొంచెం విషమించడంతో మళ్ళీ ఆయన్ని అపోలోలోని జాయిన్ చేయడం జరిగింది. చాలా కాలంగా ఇంటి వద్దే వైద్యం అందిస్తున్నారు డాక్టర్లు. అయితే కొద్దిసేపటి క్రితం ఆయన మరణించడం అనేటువంటి వార్తని మనం తెలుసుకోవడం జరిగింది. నిజానికి తెలుగు చిత్ర సినీ పరిశ్రమలోని ఒక అద్భుతమైనటువంటి నటుడు, ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా కైకాల సత్యనారాయణ గారిని చెప్పుకోవచ్చు. అందరితోనూ సత్యంగా ఉండి అజాత శత్రువు అనేటువంటి పేరు ఉన్న సత్యనారాయణ గారు ఈరోజు లేకపోవడం అనేటువంటిది నిజంగా టాలీవుడ్ కి చాలా విషాదకరమైనటువంటి పరిణామం అని చెప్పాలి అక్షయ. అలాగే కైకాల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు డాక్టర్ల నుంచి అడిగి తెలుసుకుంటూ ఆయన కూడా ఇంటికి కూడా వెళ్తూ ఉండడం జరిగింది. మెగా స్టార్ చిరంజీవి అనే కావచ్చు, అలాగే అందరూ మిగతా టాప్ స్టార్స్ అందరూ కూడా ఆయన్ని ఇంటి దగ్గర పరామర్శించి రావడం జరిగింది. చాలా కాలంగా ఆయన నటన కూడా దూరంగా ఉండడం జరిగింది. అయినా ఇంట్లో తన ఇంట్లో నుంచి ఒక వ్యక్తినైనా మళ్ళీ సినిమా ఇండస్ట్రీలోని ప్రవేశపెట్టాలని ఆయన తీవ్రంగా కోరుకునేవారు. అటువంటి సత్యనారాయణ గారి మృతి పట్ల సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా తీవ్ర సంతాపాన్ని ప్రకటిస్తోంది అక్షయ. స్టెఫానీ, వయసు రీత్యా వచ్చే అనారోగ్య సమస్యలే కారణం అనుకోవచ్చా? డెఫినెట్ గా అదే మెయిన్ కారణం. కోవిడ్ టైంలో కూడా ఆయన తీవ్ర అనారోగ్యానికి గురవడం జరిగింది. ఇంకా అప్పటి నుంచి కూడా ఆయన పూర్తిగా కోలుకోలేకపోవడం అనేటువంటిది జరిగిందని చెప్పాలి అక్షయ. ఎందుకంటే వయసు, మీరు అన్నట్టు వయసు మీద పడడం అనేటువంటిదే ఒక ముఖ్య కారణం. అయితే ఇతరత్ర చిన్న చిన్న సమస్యలు కూడా కొంచెం పెద్దవిగా మారడంతో కంటిన్యూస్ గా ఆయనకి వైద్యం అందించాల్సి వచ్చింది అక్షయ. అంటే దరువు సినిమాలో మనం చూడడం జరిగింది కదా సత్యనారాయణ గారిని చివరిగా, సో అదే ఆయన చివరి సినిమా అనుకోవచ్చా? అంతే, అలాగే చెప్పుకోవాలి. దాదాపు 780 సినిమాలు వరకు, 700 చిల్లర సినిమాల వరకు ఆయన రకరకాల పాత్రలను ఆయన పోషించడం జరిగింది. చాలా మంది ఆయన్ని ఎస్వి రంగారావుతో కూడా కంపేర్ చేయడం జరిగింది. అంతటి ఏ క్యారెక్టర్నైనా అవలీలగా చేయగల నటుడిగా సత్యనారాయణకి పేరు ఉందని చెప్పాలి అక్షయ. అలాగే
సాంఘికం కానీ పౌరాణికం కానీ చారిత్రాత్మకం కానీ జానపద చిత్రాల్లో కానీ ఏ ఏ సినిమాలైనా సరే ఆయన తనకి ఇచ్చినటువంటి పాత్రను చాలా అద్భుతమైనటువంటి రీతిలో పండించేవారు. అయితే మహర్షి సినిమాలో కూడా ఆయన చివరిగా యాక్ట్ చేయడం జరిగింది. సిపాయి కూతురు అనేటువంటి చిత్రం నుంచి మొన్నటి మహర్షి వరకు కూడా ఆయన సినీ ప్రస్థానం నిజంగా అద్భుతంగా కొనసాగింది అని చెప్పాలి అక్షయ. అంటే కైకాల గారు అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది యమధర్మరాజుని పాత్ర, ఆయనని ఆయన తప్ప ఎవరిని కూడా అందులో మనం ఊహించుకోలేం కదా. అదే నేను చెప్పినట్టుగా ఆయన అదే పౌరాణికం కానీ సాంఘికం కానీ ఏ ఏ క్యారెక్టర్ అయినా కూడా ఆయన అవలీలుగా పండించేవారు. ఒక విలనిజం లో ఒక రకమైనటువంటి కామెడీని జోడించి ఆయన ఆయన ప్రత్యేకంగా తీర్చిదిద్దినటువంటి క్యారెక్టర్లు ఎన్నో ఉన్నాయి. ఒక పక్కన విలన్ని పండిస్తూనే అట్ ద సేమ్ టైం దాన్ని జనాల్లో ఆ నవ్వులు పూయించేటువంటి పాత్రలు ఎన్నో కూడా ఆయన చేయడం జరిగింది. దాదాపు 28 చిత్రాల వరకు పౌరాణికం, అలాగే 51 చిత్రాల వరకు జానపదం, అలాగే 9 చిత్రాల వరకు చారిత్రాత్మకంగా చారిత్రాత్మక చిత్రాల్లోని పనిచేశారు. దాదాపు 200 మందికి పైగా దర్శకులతో ఆయన పనిచేయడం జరిగింది. అలాగే ఆయన నటించిన చిత్రాలు అప్పట్లోనే శతదినోత్సవాలు చేసుకున్న సందర్భాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే ఆయన విలన్గా చేసినా లేకపోతే ఆయన ఆయన ఉంటే సినిమా ఆడేస్తుంది అనేటువంటి ఒక రకమైనటువంటి నమ్మకానికి అప్పట్లో దర్శకులు అలాగే నటులు కూడా వచ్చేవారు అని అంటే అది ఏమాత్రం అతిశయోక్తి కాదు అక్షయ. ఓకే ఫనీ. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు కైకాల. ఫిలిం నగర్ లోని ఆయన ఇంట్లో ఆయన తుది శ్వాస విడిచారు. కైకాల సత్యనారాయణది కృష్ణా జిల్లా గుండ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామం 1935 జూలై 25 ఆయన జన్మించారు. గుడివాడ విజయవాడలో ఆయన చదువుకున్నారు. గుడివాడ కాలేజీలో డిగ్రీ చేశారు కైకాల. 1960 ఏప్రిల్ 10 నాగేశ్వరమ్మతో ఆయనకు వివాహమైంది. కైకాల సత్యనారాయణకు ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులున్నారు. 40 ఏళ్లుగా తెలుగు సినిమాకి సేవ చేసిన ఆయన ఇప్పటి వరకు 777 సినిమాలు నటించారు. ఒక నటుడిగా పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలను చేశారు. విలన్గా, హాస్య నటుడిగా ఎన్నో పాత్రలను పోషించి మనల్ని అలరించారు. కైకాల పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా నవరస నటనా సార్వభౌమ అనే బిరుదును పొందారు. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు కైకాల. ఫిలిం నగర్ లోని ఆయన ఇంట్లో తుది శ్వాస విడిచారు. కైకాల సత్యనారాయణది కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతారం గ్రామం 1935 జూలై 25 జన్మించారు. గుడివాడ విజయవాడలో చదువుకున్నారు. గుడివాడ కాలేజీలో డిగ్రీ చేశారు కైకాల. 1960 ఏప్రిల్ 10 నాగేశ్వరమ్మతో ఆయనకు వివాహమైంది. కైకాల సత్యనారాయణకు ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులున్నారు. కైకాల ఇప్పటివరకు 777 సినిమాల్లో నటించారు. ఒక నటుడిగా పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలను పోషించారు. విలన్గా, హాస్య నటుడిగా ఎన్నో పాత్రలను పోషించారు. కైకాల పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా నవరస నటనా సార్వభౌమ అనే బిరుదును పొందారు.
సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు కైకాల సత్యనారాయణ. ఫిలిం నగర్లోని ఆయన ఇంట్లో తోటి శ్వాస విడిచారు. అనారోగ్య సమస్యలతో ఆయన కొన్ని రోజులుగా బాధపడుతూ ఉన్నారు. కైకాల సత్యనారాయణది కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతారం గ్రామం. 1935 జూలై 25న జన్మించారు. గుడివాడ విజయవాడలో ఆయన చదువుకున్నారు. గుడివాడ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు కైకాల. 1960 ఏప్రిల్ 10న నాగేశ్వరమ్మతో ఆయన వివాహం జరిగింది. కైకాల సత్యనారాయణకు ఇద్దరు కూతుళ్ళు ఇద్దరు కుమారులు ఉన్నారు. కైకాల ఇప్పటి వరకు 777 సినిమాల్లో నటించారు. ఒక నటుడిగా పౌరాణిక సాంఘిక చారిత్రక జానపద పాత్రలను చేశారు. విలన్గా హాస్య నటుడిగా ఎన్నో పాత్రలు పోషించారు. కైకాల పోషించిన వైవిధ్యభరితమైన పాత్రలకు గుర్తుగా నవరస నటనా సార్వభౌమ అనే బిరుదును పొందారు. కైకాల సత్యనారాయణ అనగానే మనకు ముందుగా యమధర్మరాజు పాత్ర మన కళ్ళ ముందు కదలాడుతుంది. ఆ సినిమాలో ఆయన అత్యద్భుతంగా నటించారని చెప్పుకోవచ్చు. ఆయన పోషించిన పాత్రలు ఇప్పటికీ మనకి ఎప్పటికీ ఎవర్ గ్రీన్గా గుర్తుండిపోతూ ఉంటాయి. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు కైకాల. ఫిలిం నగర్లోని ఆయన ఇంట్లో తుది శ్వాస విడిచారు. రేపు మహా